గతించిన వారం మణిపూర్ గురించి మనం ప్రకటన చేస్తాం. చాలామంది సహోదరులు స్పందించారు. ఎంత స్పందించారంటే చివరికి నా ఫోన్ స్టక్ అయిపోయింది, అంత బాగా స్పందించారు. ఈరోజు అనేక మంది సమృద్ధి సంఘాలు ఉన్నాయి, డబ్బులు ఎక్కువైపోయి నేను అందరిని అంటలేదండి, నేను సేవకుల జోలికి అంత ఈజీగా పోను, సేవకులు అంటే నాకు గౌరవం, నేను బాగా సుఖాలు మరిగిన వారిని అంటున్నాను. అనేక మంది సిటీస్లో పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, సరిగ్గా 4 సంఘాలు నిలబడితే తెలుగు రాష్ట్రాలని ముఖ్యమంత్రులు లేకపోయినా పోషణ చేస్తారండి, అంత పెద్ద సంఘాలు ఉన్నాయి. వాళ్ళకి మేము వెళ్ళడానికి బయలుదేరిపోదామని సిద్ధమయ్యాము. అక్కడ ఉన్న కొంతమంది సహోదరులతో కాంటాక్ట్ అయ్యాం. నాకు తమ్ముడు చెప్పాడు, పేరు కొన్ని బయటికి చెప్పకూడదు, ఎందుకంటే ఇంకా మేము ఇంకా అక్కడికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళి వచ్చిన ద్వారా చెప్తాం, ఒకవేళ బతుకుంటే. అక్కడికి వెళితే వాళ్ళు అంటున్నారు, మాకు సహాయం తర్వాత చేదురు కానీ దయచేసి ఇప్పట్లో రావద్దు అంటున్నారు. మరి రాకపోతే మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారని అడిగితే, మీరు ఇప్పట్లో వద్దు, ఎప్పుడు రావాలో కూడా మేము చెప్పలేము అన్నారు. దీని గురించి చెద్దపడమని చెప్తున్నాను చాలామంది, ఏమన్నా అవ్వచ్చు, ఎందుకంటే రకరకాల పన్నాగాలండి. ఇప్పుడు అక్కడ చంపేసి పడేసినా చచ్చిపోయారా అని అనుకోవాలి తప్ప బాడీలు కూడా దొరకవు, అంత కఠినమైన పరిస్థితులు జరుగుతుంది. కాబట్టి మొన్న ఎవరో న్యూస్ లీడర్ అక్కడికి వెళ్తే ఆయన్నే కిడ్నాప్ చేసేసారు, విలేకరు అని చెప్పి వదిలేశారట. మన విలేకరులం కాదు, మరి మనల్ని వదలొచ్చు చెప్పండి, వదలకపోవచ్చు. అలాంటి టైంలో మీరు వెళ్ళడం అవసరమా అంటే, వారం మణిపూర్ గురించి మనం ప్రకటన చేస్తాం. చాలామంది సహోదరులు స్పందించారు. ఎంత స్పందించారంటే చివరికి నా ఫోన్ స్టక్ అయిపోయింది, అంత బాగా స్పందించారు. చిన్నవారు పెద్దవారు, రాష్ట్రాలు దాటి లాంగ్వేజ్ రాని వారు, విదేశ వారు, సింగపూర్, ఆస్ట్రేలియా, లండన్, ఎంతమంది ఫోన్ చేశారని డబ్బులు ఎక్కువ వచ్చినాయి అనుకోకండి, ఓడి చెప్తే ఒకటి అర్థమవుద్ది. అంటే ఇన్ని భారభరతమైన హృదయాలు ఉన్నాయి. నాకు పెద్ద ప్రశ్న ఏంటంటే, చిన్నవాళ్ళు మనం పిలుపునిస్తేనే ఎంతమంది స్పందించాలి, ఈ తెలుగు రాష్ట్రాల్లో దేవుని చేత దీవింపబడ్డామని చెప్పుకునే పెద్ద పెద్ద బోధకులు ఉన్నారు, కార్పొరేట్ నాయకులు ఉన్నారు, వాళ్ళ పిలుపునిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది స్పందిస్తారో దయచేసి ఆ పెద్దలను ఒకసారి నేను ఆలోచించమని చిన్నవాడిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు అనేక మంది సమృద్ధి సంఘాలు ఉన్నాయి, డబ్బులు ఎక్కువైపోయి నేను అందరిని అంటలేదండి, నేను సేవకుల జోలికి అంత ఈజీగా పోను, సేవకులు అంటే నాకు గౌరవం, నేను బాగా సుఖాలు మరిగిన వారిని అంటున్నాను. నేను అనేక మంది సిటీస్లో పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, సరిగ్గా 4 సంఘాలు నిలబడితే తెలుగు రాష్ట్రాలని ముఖ్యమంత్రులు లేకపోయినా పోషణ చేస్తారండి, అంత పెద్ద సంఘాలు ఉన్నాయి. వాళ్ళు స్పందిస్తే ఎంత బాగుంటుందండి, వాళ్ళకి డబ్బు ఎక్కువైపోయి సెంట్రల్ ఏసీ వేసుకోవాలా, టైర్స్ తీసేసి ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఏం వాడాలని వీటి మీద మనసు పెడుతున్నారు. బిల్డింగ్స్ ఎలా కట్టుకోవాలి, ఆ బిల్డింగ్ నుంచి మెట్లు లేకుండా కిందకి ఎలా దిగాలి, ఇలాంటివి నేను అంటున్నానండి. ఇచ్చే వాళ్ళకు కూడా బుద్ధి లేదనుకుంటానండి. నేను కళ్ళ ముందు కనబడుతున్నారు కదా సుఖపడుతున్నారని, కనీసం మీరు ఆలోచించాలిగా. నేను వాళ్ళకి ఇవ్వద్దని అంటలేదు, మాకు ఇమ్మని కూడా నేను అంటలేదు. మీ నాయకులు ఎవరో ఒకరు నిలబెట్టుకుని, అరే గుప్పుడు మేము ఇప్పుతున్నాము, ఈ డబ్బులు పట్టుకెళ్ళి అక్కడ నలిగిపోతున్నారట దేవుని బిడ్డలు, వాళ్ళ గుప్పుడి మెతుకులు ఏదోలా మీకు రాజకీయ నాయకులు తెలుసుగా, ఏదోలా మాట్లాడి కొంచెం ఏదోలా వెళ్ళి ఆ పర్మిషన్ తీసుకుని మీరు వెళ్ళి ఏదోలా గుప్పుడు మెతుకులు పెట్టండి అని అనే నోర్లు మీకు రావట్లేదని నేను అడుగుతున్నాను. ఈ మాటలు నేను అన్నందుకు నా మీద ఏదో ఒకటి అనొచ్చు, కానీ తప్పుదు నేను అంటున్నాను. మేము వెళ్ళడానికి బయలుదేరిపోదామని సిద్ధమయ్యాము. అక్కడ ఉన్న కొంతమంది సహోదరులతో కాంటాక్ట్ అయ్యాం. ఇందాక తమ్ముడు చెప్పాడు, పేరు కొన్ని బయటికి చెప్పకూడదు, ఎందుకంటే ఇంకా మేము ఇంకా అక్కడికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళి వచ్చిన ద్వారా చెప్తాం, ఒకవేళ బతుకుంటే. నిజంగానే అక్కడికి వెళితే వాళ్ళు అంటున్నారు, మాకు సహాయం తర్వాత చేదురు కానీ దయచేసి ఇప్పట్లో రావద్దు అంటున్నారు.
మేము బయటికి రావడానికి మాకే సెక్యూరిటీ లేదు. ఇప్పుడు మీరు వస్తే మీకు సెక్యూరిటీ ఇచ్చేంత పరిస్థితి మాకు లేదు. పరిస్థితులు చక్కబడ్డ కొద్దిగానే అంటారు. అప్పటి వరకు వీళ్ళు ఆకలితో ఉంటారంటారా? మరో మాట, మరి రాకపోతే మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారని అడిగితే మీరు ఎప్పట్లో వద్దు, ఎప్పుడు రావాలో కూడా మేము చెప్పలేము అంటారు. కానీ ఒకటే మాట అన్న, మేము మాట ఇచ్చామమ్మా. మేము అనేక మంది నమ్మి మా చేతుల్లో రూపాయి రూపాయి పెట్టారు. ఆ డబ్బులు ఇవ్వడానికి మేము ఏదోలా, డబ్బులు ఇవ్వు మీ కడుపులు నింపడానికి ఏదోలా మేము వస్తాం అన్నాం. చుట్టూ తిరిగి వస్తారో ఎలా తిరిగి వస్తారో ఏవేవో చెప్పారు. మేము ఎలా వస్తాం మాకు తెలియదు, ఆ ఊరు ఎలా ఉంటుంది కూడా తెలియదు, కానీ వస్తాం, మాట ఇచ్చాం. నేను ఆ కూడా వచ్చే వాళ్ళకి ఒకే మాట చెప్తున్నాను, వచ్చేవాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయారండి అని చెప్తాను. రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే ఎవరు హెల్ప్ చేసినా మీరు మరొకటి కూడా గమనించాలి, ఎవరు హెల్ప్ చేసినా ఈ ఎయిర్పోర్ట్ ఏరియాలో ఏరియా పేరు ఏం తమ్ముడు, ఈ ఇంపాల్, ఇంపాల్లో దిగి మణిపూర్కి ఇంపాల్ ఎంట్రన్స్ ఏరియా, ఈ ఇంపాల్లో దిగి ఈ బార్డర్ ఏరియాలోనే కాస్తంత ఇచ్చేసి వచ్చేస్తున్నారు. కానీ ఇంపాల్ కానీ మెయిన్ ఏరియా కానీ ఎవరైతే ఎఫెక్ట్ చేశారో వాళ్ళు ఎక్కువ ఉంటారు. అక్కడ ఎఫెక్ట్ అయిన వారు డీప్ ఏజెన్సీలోకి ఎగిరిపోయారు, వాళ్ళు లోపల ఉన్నారు, వాళ్ళు అక్కడ ఏగిల్స్ కూడా ఎల్లో, వాళ్ళకి అందాలి గుప్పడి ముద్ద. రెండు తెగల్లో కూడా ఎఫెక్ట్ అయిన సామాన్యులు ఉన్నారు, వీళ్ళకి పెట్టడం తప్పని అంటలేదు, వీళ్ళకి కూడా పెడదాం. కానీ అన్నీ వదిలేసి పిల్లలను చేత పెట్టుకుని పారిపోయిన డీప్ ఏజెన్సీలో ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి ఎలా వెళ్తారంటే మీకు చెప్పకూడదు, ఎందుకంటే మాకు స్కెచ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. వెళ్తాం, నేను అప్పుడప్పుడు అనుకుంటాను గ్రే హౌండ్స్కి ఎందుకు వెళ్ళానా అని, ఇప్పుడు ఉపయోగపడుతుందని నాకు అర్థమైంది. గ్రే హౌండ్స్ అంటే తెలుసా, డీప్ ఏజెన్సీలో శత్రు నేల అసాల్ట్, అంటే అసాల్ట్ చేయడానికి వెళ్తలేదండి, ఆ ఏజెన్సీలో మ్యాప్ని ఏరియాని అలా గ్రిప్ సాధించి అనుకున్న టార్గెట్ని సాధించి అలా రావాలో బెస్ట్ ట్రైనింగ్ ఇచ్చే బెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే గ్రేహౌండ్స్. అంటే ఆ ఏరియాలో ఎలా నడవాలో కాస్తంత ఐడియా ఉంది కాబట్టి నేను గైడ్గా ఉంటాను. నా వెనకాల ఎవరైతే బ్యాచ్ వస్తారో వాళ్ళకి బ్యాగ్లు వేస్తాం, ఇక నడిచేయడమే. మరి వెళ్తే ఏమైనా జరగచ్చు అంటే ఏమైనా జరగచ్చు, ఏమో చెప్పలేము. మేము మీ నుంచి మేము కోరేది ఒకే ఒకటి, ప్రార్థన చేయండి. కానీ వెళ్ళడం అయితే తథ్యం, ఎందుకంటే మాట ఇచ్చాము. నేను తమ్ముడికి మెసేజ్ పెట్టాను, తమ్ముడు ఎంతమంది స్పందించి మనకి రూపాయి రూపాయి పంపించారు, ఈ డబ్బులు ఉన్న పేరేంటో చెప్పనా, ఈ డబ్బులకి ఏం పేరో చెప్పనా అని చెప్పాను. ఇది మణిపూరు రక్తపు డబ్బు అని చెప్పాను. ఎంత నమ్మకంగా మనకి ఇచ్చారో అంత నమ్మకంగా పట్టుకెళ్ళి వాళ్ళ చేతుల్లో మనం పెట్టాలి. దీని గురించి చెద్దపడమని చెప్తున్నాను చాలామందిని, ఏమన్నా అవ్వచ్చు, ఎందుకంటే రకరకాల పన్నాగాలండి. ఇప్పుడు అక్కడ చంపేసి పడేసినా చచ్చిపోయారా అని అనుకోవాలి తప్ప బాడీలు కూడా దొరకవు, అంత కఠినమైన పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి మొన్న ఎవరో న్యూస్ లీడర్ అక్కడికి వెళ్తే ఆయన్నే కిడ్నాప్ చేసేసారు, విలేకరు అని చెప్పి వదిలేశారట. మన విలేకరులం కాదు, మరి మనల్ని వదలొచ్చు చెప్పండి, వదలకపోవచ్చు, ఏదైనా దేవుని చిత్తం. ఇలాంటి టైంలో మీరు వెళ్ళడం అవసరమా అంటే అవసరమే. యెరూషలేములో అనేక మందిని రకరకాలుగా క్రైస్తవులను చంపేస్తున్నప్పుడు 12 మంది ఎక్కడ కదలకుండా అక్కడ కూర్చున్నారు, ఎందుకు చెప్పండి? ఆ 12 మంది కూడా లేకపోతే యెరూషలేం సంఘం ఉండదు, చెదిరిపోతారు. అంత్యోకియ చుట్టూ రోజు రోజుకి శ్రమలు అలుముకున్నప్పుడు బర్నబాని సౌలుని ప్రవక్తలను యెరూషలేం పెద్దలు అక్కడికి వెళ్ళి ధైర్యం చెప్పి వాళ్ళకి నాయకత్వం ఉందని జ్ఞాపకం చేశారు. అంటే మనం అంత పెద్ద భారం ఉందని అనుకోను, కానీ కనీసం ఒక 10 మందినైనా మనం ఆదరించగలమని నేను నమ్ముతున్నాను. నార్త్ ఏరియాలో సువార్త చేస్తున్న చాలామంది మిషనరీస్ టచ్లోకి వచ్చారు, నెంబర్ బయటకు ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. కొంచెం టైం తీసుకోండి, కంగారు పడకండి. ఆయన సామెత అన్నాడు, గుడ్డెద్దు చేలో పడ్డట్టు రావద్దు, జాగ్రత్తగా రండి నేను చెప్తాను అన్నాడు. కాబట్టి ఆ పరిస్థితులు అన్నిటి గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి.
ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరికొన్ని విలువైన సంగతులు మాతో మా అందరితో మాట్లాడండి. చాలామంది తండ్రి తోటి క్రైస్తవుల కొరకు భారభరతమైన హృదయంతో స్పందించిన హృదయాలు ఈ వారమంతా మేము చూసాం తండ్రి. క్రైస్తవ్యాన్ని తండ్రి సరిగ్గా గైడ్ చేస్తే మరల అపోస్తుల కార్యాల యొక్క కార్యములు కనబడతాయి. అలాంటివి తండ్రి సంఘానికి చెప్పి సిద్ధపరిచే బోధలు కరువు అయిపోయాయి తండ్రి. ఎవరికి వారే తండ్రి గిరిలు గీసుకుని తండ్రి దానికి తండ్రి పేర్లు పెట్టుకుని ఇది మాది మాది అనుకోవడమే సరిపోతుందే తప్ప, సార్వత్రిక సంఘంలో ఒక భాగం కష్టపడుతున్నప్పుడు మరొక భాగం సహాయం చేయాలని తండ్రి గుర్తించలేకపోతున్నారు. సహాయం చేస్తున్న వారికి కూడా పేర్లు పెట్టే వంకర బుద్ధి కలిగిన వారు కూడా ఉన్నారు తండ్రి. ఇవన్ని పరిస్థితుల మధ్య తండ్రి మాకు సమాధానం మరొక్కసారి వాక్యము ద్వారా మాట్లాడతారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. కొన్ని విలువైన సంగతులు, మరికొన్ని విందాం. ఒక ప్రశ్న, ఆ ప్రశ్న ఏంటంటే ఇంత ఎలా దేవుని పిల్లలు చనిపోతున్నప్పుడు, ఇంత ఎలా వధ జరుగుతున్నప్పుడు, ఇంత ఎలా నలిగిపోతున్నప్పుడు, ఇంత ఘోర కలి క్రైస్తవ్యానికి జరుగుతున్నప్పుడు, లేదా ఇంత ఘోర కలి రోదన ఇంత ఎలా వినబడుతున్నప్పుడు దేవుడు అన్నవాడు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇది ప్రశ్న. నా ప్రశ్న మీకు అర్థమైంది. ఆ దేవుడు అన్నవాడు పట్టించుకోవాలిగా అన్యాయం జరుగుతుంది. రోజు రోజుకి పెట్టరేగిపోతున్న మంటలు సెగలై రోజు రోజుకి తగలబెడుతున్నాయి. ఊహలకందని ఎన్నో విషయాలు వింటున్నాం. అది ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రికల్ మీడియాలో కూడా రావడానికి అవకాశం లేకుండా అక్కడ ఫ్రీడమ్ వాయిస్ని గొంతు నొక్కేస్తున్నాడు అన్న వార్తలు మనం వింటున్నాం. పెత్తందారి వ్యవస్థ వెనక ఉందని కొంతమంది అంటే లేదు లేదు, కొన్ని మత ఉన్మాదుల శాఖలు ఉన్నాయని మరికొంతమంది అంటుంటారు. చంపే వాళ్ళకి మోతుబరులే సపోర్ట్ అని మరికొంతమంది అంటుంటే లేదు, ఉన్మాదులే మోతుబరులతో టైఅప్ అయిపోయి తర్వాత వాళ్ళని సీన్లోకి దించారని మరికొంతమంది అంటుంటే, ఏది ఏమైనా అమాయకులు రెండు వర్గాల్లో నలిగిపోతున్నప్పుడు, ఈ అమాయకులు నలిగిపోతున్నప్పుడు వెనక వాళ్ళున్నారు వీళ్ళున్నారని చెబుతున్నారు తప్ప, అసలు ఈ పరిస్థితుల్లో దేవుడు ఎక్కడున్నట్టు? అది నా ప్రశ్న. మణిపూర్ సంఘటనను బైబుల్ ఎలుగులో దాన్ని ఎలా చూడాలి? మణిపూర్ విషయాలే కాదు, రేపు పొద్దున మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇలాంటివి రావచ్చు. సంఘానికి ఈ ప్రిపరేషన్ అవసరం. రకరకాల విషయాలు చెప్పుకొస్తున్నారండి, ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు. ఇదిగో మెల్లమెల్లగా ప్లాన్ చేసి క్రిస్టియానిటీని చాలా ఒత్తిడి తీసుకురావాలనుకుంటున్నారు. ఏ మొన్న మొన్నటి వరకు కర్ణాటక కాంగ్రెస్ రాక మునుపు ఆ కర్ణాటకలో ఎన్ని చర్చలు మోయించలేదు. పక్కనున్న కర్ణాటక నిన్న మొన్నటి వరకు ఎన్ని రాష్ట్రాలలో కనీసం బైబుల్ పట్టుకుని తిరగడానికి అర్హత లేదని తిరగబడలేదు చెప్పు. రోజు రోజుకి ఎప్పుడో నార్త్లో క్రైస్తవుల మీద దాడులు చేసేవారని చదివి వాళ్ళం, కానీ ఇప్పుడు సౌత్లో ఒక ఆయన్ని కొడితే ఈ రోజుకి కోమాలో నుంచి బయటకు రాలేదంటే నమ్మగలరా? యేసుప్రభు పేరు కాదురా, మా దేవుడు పేరు చెప్పు, చెప్పకపోతే నీ మెడకాయ మీద తలకాయ ఉండదని వార్నింగ్ ఇచ్చి దాన్ని రికార్డ్ చేసి ఈరోజు సోషల్ మీడియాలో పెట్టట్లేదా? మన తెలుగు భాషలో జరుగుతున్నాయి ఇవన్నీ. అక్కడ వరకు ఎందుకండి, మన టౌన్ అనుకున్న ఏరియాల్లో పల్లెటూరులో వాళ్ళ గుడులు గోపురాల దగ్గర తీసుకెళ్ళి పెట్టుకో, నువ్వు బట్టు పెట్టుకోలేదా కొడక, నీ సంగతి తేలుస్తావన్నారు. నీ అంతే తోడు చేస్తాం, ఊర్లో బతకకుండా చేస్తామని మోతుబరి ఉద్యమాలు అమాయకుల చేత బొట్లు పెట్టించారు. ఫ్యామిలీలు జల్లారు, చేతులు ఎత్తుకొట్టారు, వాళ్ళ తల్లుల్ని భార్యల్ని పిల్లల్ని అడ్డమైన బూతులు మాట్లాడారు. నడుస్తూ నడుస్తూ వెళుతున్న ఒక పెద్ద ఆయన, ఒక దైవజుడిని వయసులో పెద్దోడని కూడా చూడకుండా ఎగిరెగిరి తన్నేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఎక్కడ వరకు వచ్చిన వారు రేపు పొద్దున చంపరని అనుకుంటున్నారా?
ఇక్కడ వరకు వచ్చిన వారు రేపు పొద్దున చంపరా, చంపుతారు, ఏదైనా చేస్తారు. అలాంటి విషయాల్లో క్రైస్తవ్యాన్ని సిద్ధపరచకపోతే ఏమవుద్ది, ఏమవుద్ది? ఆడి బొట్టు ఎట్టుకోమంటే ఎట్టుకుంటారు, ఆడికి దండం పెట్టమంటే దండం పెడతారు. ఎందుకంటే మీరు చెప్పాల్సిన కంటెంట్ క్రిస్టియానిటీకి తెలుగులో నేర్పించట్లేదు. దేవుడు భూములు ఇస్తాడు, దేవుడు ఇల్లు ఇస్తాడు, దేవుడు అది ఇస్తాడు, దేవుడు మీకు గర్భఫలం ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. దేవుడు మరొకడు కూడా కోరుతున్నాడు, చావో రేవో నా కొరకు నిలబడతావా అని కూడా అడుగుతాడు. అప్పుడు ఇస్తాడు, అది నేర్పించు. ఎంతసేపు ప్రాస్పర్టీ కోసం చెప్పడమే తప్ప, అరే రేపు పొద్దున నీ విశ్వాసాన్ని పరీక్షించే రోజులు రాబోతున్నా ఏమంటావు అని అడుగుతారు. ఏదో బిల్లులు పెడుతున్నారట, పౌరుషత్వం అనేది ఈ భూమి మీద పుట్టినందుకు రాదట, భవిష్యత్ కాలం రాబోతుందట. భారతదేశంలో పుట్టినందుకు పౌరసత్వం ఎవరట? ఆ విశ్వాసమును బట్టి వాడికి పౌరసత్వం ఇవ్వాలో ఇవ్వకూడదని కొత్త జీవోలు చేయడానికి పావులు కదుగుతున్నారు. అలాంటిది వస్తే ఎంతమంది యేసుక్రీస్తు నమ్ముతారు చెప్పండి? రావనుకుంటున్నారు అలాంటివి? నిన్న మొన్నటి వరకు ఎక్కడైనా ఏ ప్రార్థనలైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడైనా ప్రార్థన పెట్టాలి అంటే ఒక సర్టిఫికెట్ ఉండాలి, పర్మిషన్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికెట్లు ఉండాలి, ఎన్ని ఉండాలండి? నిన్న మన వరకు ఎవరైనా దేవుని ప్రేరణతున్నవారు ఎవరైనా వాక్యం చెప్పచ్చు. ఇప్పుడు గవర్నమెంటే అంటుందండి, నేను ఎవడు పడితే వాడు వాక్యం చెప్పడానికి వీల్లేదు. ప్రతి ఒక్కడు పాస్టర్ యూనిఫామ్ వేసుకోవాలని కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. ఒకసారి తయారో ఏమని మెల్లమెల్లగా ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంతమంది దేవుని పిల్లలు నలిగిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఉన్నాడా? పాటల్లో రాసుకున్నట్టు ఉన్నా కళ్ళు మూసుకుని ఉన్నాడ? వినడం లేదా, పట్టించుకోవడం లేదా, ఒక ఒక లేదా ఒక వాచ్ మేకర్లు ఈ సొసైటీని రన్ చేసి అలా వదిలేశాడా? వాచ్కి రిపేర్ వచ్చినప్పుడు వాచ్ మేకర్ వాచ్ రిపేర్ వచ్చినప్పుడు వాడి దగ్గరికి పట్టుకెళ్తే బాగు చేస్తాడది ఎలా ఉందో ఈ సొసైటీని అలా స్టార్ట్ చేసి వదిలేశాడా? ప్రాబ్లం తీవ్రం అయితే కదా రాడా? క్రిస్టియన్ యూలో లేదు, మా ప్రభు ఉన్నాడు, మా దేవుడు ఉన్నాడని అడిగితే ఏ ఉన్నాడు? రాడు. ఎవడో వస్తాడని, ఏదో చేస్తాడని ఎదురు చూడకండి. మీ కొరకు మీరేం చేయాలి చూడండి అని సామెతలు పుట్టుకొస్తున్నప్పుడు ఈ దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఉన్నాడా ఉన్నాడని అడిగితే లేడని నా ఉద్దేశం కాదు, ఉన్నాయన ఉన్నాడన్న ఈ ప్రశ్నలు ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. ఈ వారంలో నన్ను ఎంతమంది అడిగారు, తమ్ముడు దేవుడు ఎందుకు మణిపూర్ విషయాన్ని పట్టించుకోవట్లేదు? అనుమానపు ప్రశ్నలు. దేవుడు ఎందుకు ఇంత శ్రమ జరుగుతున్నప్పుడు పట్టించుకోవట్లేదు? దేవుడు ఎందుకు కలగ చేసుకోవట్లేదు? దేవుడు ఎందుకు ఏడైనా ఈ పరిస్థితులు చూస్తుంటే దేవుడు పట్టించుకోవట్లేదు, వదిలేశాడన్న ప్రశ్నలే ఈరోజు వాళ్ళ మాటలకి బలమైపోతున్నాయి అన్నట్టు చాలామంది అనుకుంటున్నారు. ఇలాంటి ప్రశ్న నీకు నాకే కాదు, ఇలాంటి ప్రశ్నలు నీకు నాకే కాదు, నీకు నాకు రాక మునిపే క్రీస్తు పూర్వం ఒక ప్రవక్తకు వచ్చాయి. ఆయనకి ఇంతకన్నా గొడ్డి పరిస్థితులు వచ్చాయి. చూస్తుండగానే ఆ దేవుని ప్రజలను పిలుస్తున్న వారి గర్భాలు కోసేసి పిల్లలు బయటికి లాగి బండకేసి కొట్టేశారు. చూస్తుండగానే వాళ్ళ యజమాని నరికేశారు, రంపాలతో కోసేశారు, ఒక్కొక్క బాడీని ముక్క ముక్కలుగా నరికేశారు, అడవిల్లోకి చెదరగొట్టేశారు, రాళ్ళించి కొట్టి చంపేశారు, సింహాలకు విసిరేశారు, ఖడ్గాలతో పొడి చేశారు, తమ వారిని పురుషులను బండకేసి చావు దెబ్బలు కొట్టారు, మెదడు బయటకు వచ్చేసేలా. అలాంటి సీళ్ళన్నీ ఒక ప్రవక్త చూస్తున్నాడు. అప్పుడు అన్నాడు ప్రవక్త, దేవా ఎందుకు పట్టించుకోడు మానేసావు? ఇంత ఇలా మనుషులు చనిపోతున్నప్పుడు నువ్వెందుకు పట్టించుకోవడం మానేస్తావు? ఈ సొసైటీలో భాగమైన ఈ సొసైటీలో జరుగుతున్న ఈ అన్యాయపు పాలన ఒకరోజు ప్రవక్తే కన్ఫ్యూజ్ అయిపోయి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, నా బుర్రకు అర్థమవట్లేదు ప్రభువా, సువార్త కొరవు తర్వాత ప్రభువా నా ప్రశ్నలకు జవాబు చెప్పవా అని అడిగాడు. ఎవరైనా అది క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం, అది క్రీస్తు పూర్వం 600-700 మధ్యస్థపు కాలం. ఆయన పేరు అబక్కుక్. అబక్కుక్ అనే ఆయన ప్రశ్నలు పరంపర. ఈరోజు హేతుబద్ధమైన ప్రశ్న లేనప్పుడే హేతువాది కోణంలో అడిగాడు ఆయన. ఈరోజు మణిపూర్ సంఘటన జరగమునిపే ఇంతకన్నా ఘోరకలు జరిగినప్పుడే అడిగాడు ఆయన. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఓషియా దగ్గర నుంచి మలాఖీ వరకు సుమారు 12 పుస్తకాలు ఉంటాయి. ఆ 12 పుస్తకాల్లో ఒక పుస్తకం అబక్కుక్.
ఆ 12 పుస్తకాలని చిన్న చిన్న పుస్తకాలు అంటారు. ఆ 12 పుస్తకాలని చిన్న ప్రవక్తలని వాడక పదం కూడా ఉంది. అదిగో ఆ 12 పుస్తకాలు 12 గోత్రాలను హెచ్చరించే పుస్తకాలను వాడక పెట్టారు. కథ ఏదైనా అవి సరిగ్గా 12 పుస్తకాలు. ఆ 12 పుస్తకాల్లో ఆయన ఆయన రాస్తున్న టైంకి హబక్కూకు గ్రంథాన్ని ఆ విషయాలు ఆయన చరిత్రలో రికార్డ్ చేస్తున్న టయానికి ఆయన ఒక్కడే ప్రవక్త అనుకోకండి, అప్పటికి దమ్మున్న ప్రవక్తలు ఉన్నారు. దానియేలు, యెర్మియా, యెషయా, నెహెమ్యా, జెఫన్యా అలాంటి ప్రవక్తల కాలానికి చెందినవాడే హబక్కూకు. ఆయన గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. ఏ ప్రవక్త అయినా మీరు చూడండి, దేవుని తరపు నుంచి ప్రజలతో మాట్లాడతాడు. ఏ ప్రవక్త అయినా దేవుని తరపు నుంచి ప్రజలతో మాట్లాడతాడు ఏ ప్రవక్త అయినా. కానీ ఈ ప్రవక్త అంటే చెప్పిన ప్రజల తరపు నుండి దేవునితో కోసం చేస్తాడు. క్వైట్ ఆపోజిట్. దేవుడు ఇలా సెలవిస్తున్నాడని ప్రవక్తలు చెప్పారు, కానీ ఈ ప్రవక్త అలా కాదు. దేవా, ఈ పబ్లిక్లో జరుగుతున్న వాటిని నేను భుజాల మీద వేసుకుని అడుగుతున్నాను, ఏంటి సొసైటీ అని అడుగుతాడు. నాకు ఎలా అర్థం చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు, నాకు చెప్పాల్సింది. హబక్కూకు గ్రంథం అంటే ఏంటంటే పబ్లిక్ మెసేజ్ ఇచ్చేది కాదు. బాగా అలానే నా ఉద్దేశం బాగా గమనించాలి. పబ్లిక్తో మాట్లాడంటే ఆ రోజు దేవుడు ఎలా సెలవిస్తున్నాడని సెలవిచ్చే గ్రంథం కాదు. హబక్కూకు గ్రంథం అంటే ఏంటంటే ఒక ప్రవక్త దేవుడు కలిపి మాట్లాడుకుంటే, ఒక ప్రవక్త దేవుడు కలిపి మాట్లాడుకుంటే ఆ మాటల్లో ఉన్న సారాన్ని మనం విని నేర్చుకోమని చెప్పే గ్రంథం హబక్కూకు గ్రంథం. దీని గురించి చాలా ముమ్మరమైన విషయాలు ఉన్నాయి. ఇది ఒక్కరోజుతో అయిపోద్దాం అనుకున్నాను, కానీ టైం లేదు, ఒక భాగం చెప్తాను. చూద్దాం, ఒకసారి వెళదాం హబక్కూకు గ్రంథం. నహోముకి పక్కన ఉంటుంది 770. ఎందుకంటే అది ఎక్కడుందని అడిగే పెద్ద మనుషులు కూడా ఉంటారు. సమయం వచ్చింది చెప్పొచ్చో లేదు, కానీ ఒకరోజు ఒక అబ్బాయి మ్యాచింగ్స్కి వెళ్ళాడు. ఆ అమ్మాయి బిలీవర్ అని చెప్పారు. బిలీవర్ అని చెబితే ఆ అబ్బాయి ఒకే ఒక క్వశ్చన్ అడిగాడు, నువ్వు బైబిల్ చదువుతావా అని అడిగాడు. చదువుతాను అంత. అయితే హబక్కూకు గ్రంథం ఎక్కడుందో తీ అన్నాడు. బెక్కమొహం వేసుకుని అలా చూసింది. తప్పని నేను అన్నగానే ఆ పెళ్లి కూతురిగా కాదు, ఇక్కడ అలా చాలామంది పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు ఉన్నారు, తిరగేస్తున్నారు. ఇంకా పెళ్లి చూపులు ఇలాంటివి అడగాలండి. చూద్దాం హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం. హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. ప్రవక్త యగు హబక్కూకునద్దకు దర్శనీర్తిగా వచ్చిన దేవోక్తి. ప్రభువా, నేను మరపెట్టినను, నీవు ఎన్నాళ్ళు ఆలకింపక ఎందువు బలత్కారము జరుగుచున్నదని. నేను నీకు మరపెట్టినను, నీవు ఎందుకు రక్షింపకయున్నావు, నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ ఏళ నీవు ఊరకే చూచుచున్నావు. ఎక్కడ చూసినను నాశనము, బలత్కారము అగపడుచున్నది, జగడము కలహము రేగుచున్నది. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను ఆగుదాం. అక్కడ చెబుతున్న మాటలు మీరు గమనించండి. యెహోవా, నేను మొరపెట్టగా నా ప్రార్థనలకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు. మై లార్డ్ Not answer my prayers. నాకెందుకు జవాబు ఇవ్వట్లేదు. నేను పబ్లిక్ ఏదో చెప్పడం కాదు, అసలు పబ్లిక్లో ఉన్న నానుడు నాకు వచ్చిన డౌట్ అడుగుతున్నాను. నేను డైనమోలో పడిపోతున్నాను, అసలు ఇంత వధ జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు పట్టించుకోవట్లేదు. నా ప్రశ్న అడుగుతున్నాను చెప్పు. నేను అడుగుతున్నానండి, అసలు ఇలాంటి విషయాలు బైబిల్లో ఉన్నాయంటే ఉన్నాయి. చరిత్రను కదిపేసే విషయాలు ఉన్నాయి, ఇవి చెప్పరండి. నాకు అదే బాధ, ఇవి చెప్పరు. ఇలాంటివి చెబితేనే చెప్పిన రేపు పొద్దున్న ఎవడైనా వచ్చారే నువ్వు యేసు ప్రభు నామం చెబితే నీ పే కోస్తావరంటే కోసే అంట. ఎందుకు చెప్పినా అలాంటి డెప్త్ ఉంది ఆ విషయాల్లో. అవి చెప్పరు, ఇల్లు వస్తుంది, పెళ్ళి అవుతుంది, వస్తాయి అవుతాయి, ఇంకెప్పుడు అయ్యేనా.
ఎన్ని ఇల్లులు కావాలి? యేసుప్రభు నీ కొరకు ప్రాణమిచ్చాడు, ప్రాణమిచ్చిన ఆయన భారం మోపాడు, ఇతరుల కొరకు ఈ భారమైన సువార్త చెప్పమన్నాడు. అవి చెప్తున్నప్పుడు ఇదిగో నన్ను ద్వేషించిన ఈ లోకం నీకు సన్మానాలు చేయదు, మిమ్మల్ని కూడా ద్వేషించి చంపేస్తాయని చెప్పాడు. ఈ విషయాలు ఎందుకు సంఘానికి చెప్పట్లేదు? చెప్పాలి, ఇవి ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే రాబోతున్న కాలము గొడ్డు కాలము, ఇంత అనుకూలంగా ఉండే పరిస్థితులు రావు. ఒకవేళ మన తరానికి రాకపోయినా కనీసం మన పిల్లల తరానికైనా ఇలాంటి నాణ్యత పోస్తే ఒక నాణ్యమైన సంఘాన్ని కట్టి బయటకు వెళ్ళిపోతాం. అలాంటి విషయాలు ఉన్నాయి. ఇదిగో ప్రవక్త అడుగుతున్నాడు, నేను డైనమాలో పడిపోతున్నాను, ప్రభువా నువ్వు నాకే జవాబు ఇవ్వట్లేదు, నా ప్రార్థన బయట ఎన్నో విషయాలు జరిగిపోతున్నాయి, బలత్కారం జరుగుతుంది, జరగట్లేదు. ఆ వీడియో సాంగ్లో చూస్తారా, ఆ వీడియో సాంగ్ని మీరు గమనించారలేదా? ఆ కారులో తగలెడుతున్నారు కదా, కారును కొట్టి తగలెడుతున్నారు. లెసన్ అయిన తర్వాత మళ్ళీ వేస్తాం ఒకసారి వినండి. ఆ కారును తగలెట్టిన వీడియో ఏమనుకుంటున్నారు? అది అందులో ఒక వాళ్ళ ఆయన అప్పటికే చంపేశారో తరిమేశారో తెలియదు. ఆ కారు వెళుతున్న ఒక ఆడపిల్ల, చిన్న పిల్ల, అందులో వెళుతున్న ఒక తల్లి క్రైస్తవులను అన్నందుకు ఆపి కొట్టి వాళ్ళ బతుకుండగానే ఆ కారుని తగలటేశాడు. కేకలేస్తూ ఆ బిడ్డ కాలిపోయింది, కేకలేస్తూ ఆ తల్లి మలమల మాడిపోయింది. ఎన్నో ఉదంతాలు జరుగుతున్నాయండి అలాంటివి. కాకినాడలో జరిగితే నేను అడుగుతున్నా, చచ్చుకొస్తారా మీరు? జేమ్స్ గారిని లేపేశారట, సురేష్ చెబుతున్నాడు, డేవిడ్ చెబుతున్నాడట, ఆదివారం చచ్చి మానకండి అని అధ్యక్షుల వారు చెప్పారు అనుకోండి, వస్తారా? దేవుడు గుళ్ళోనే ఉంటాడేటండి, చెప్పండి, మనసులో ఉంటే సరిపడే అడ్జస్ట్మెంట్ డైలాగులు చెప్పి బతికేస్తాం. నాకు తమ్ముడు అన్నాడుగా ప్రార్థన చేస్తాడ, ప్రార్థన ఒకటేనా అని అడుగుతున్నా. ఏ గుప్పులు లెప్పరా, కదలరా అని అడుగుతున్నాను. ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారే, మీరందరూ కదిలితే అక్కడ ఎంత సహాయం అందదా? మీలాంటి పెద్దవారికి అసలు ఆన జరుగుద్దా? మాలాంటి ముక్కు ముఖం అడ్రస్ లేని చంపేస్తారేమో కానీ మిమ్మల్ని చంపుతారా? క్రైస్తవ్యానికి ఈరోజు మింగిడిపడిన ప్రశ్నలకి, ఆ రోజు యూద జనాంగానికి జరుగుతున్న ప్రశ్నలకి సమాధానం అబక్కుక్కు గ్రంథం. బలత్కారం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, ప్రభువా ఇంత జరుగుతుంది, నీ పిల్లల్ని చంపేస్తున్నారు ప్రభువా, నాకు డౌట్ వస్తుంది, నువ్వెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? నువ్వెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? నేను అడుగుతున్నాను, నేనేదో నా కోసం ఏం అడగట్లేదు కదా ప్రభువా, దేశం బాగుండాలని కదా ప్రభువా అడుగుతున్నాను అన్నాడు ఎవరు? ఈ దేశం బాగుండాలని అడుగుతున్నాను, నీ ప్రజలు బాగుండాలని అడుగుతున్నా, నాకేదో డౌట్ వచ్చి నేను అడగట్లేదు, ఇన్ని ప్రశ్నలు నేను అడుగుతున్నాను ప్రభువా, ఎందుకు ఇంకా ఈ కళ్ళతో దోషాలను చూడనిస్తున్నావు? చంపేయకపోయావా? ఇమేజెస్ వేస్తుండదు, చంపేయకపోయావా? మమ్మల్ని ఎందుకు బతకనిస్తున్నావు? నా ప్రశ్న నాకు ఏం అర్థం కావట్లేదు ప్రభువా, నేను ఒక మాట తెగించి అంటున్నాను ఆ నాలుగు వచనంలో, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను. ధర్మశాస్త్రం అంటే, ధర్మశాస్త్రం నిరర్ధకమాయను, ఆ మాటకు అర్థం ఏంటి చెప్పినా, ఇంకా ఈ సిచ్యువేషన్లో బైబుల్ బైబుల్ అంటే వర్కౌట్ అవ్వేలా లేదు ప్రభువా, బైబుల్ స్టాప్ అయిపోయి చర్చ్ అన్నంతకే కూలగొడుతున్నారు, క్రీస్టియన్ అన్నంతకే చెబుతున్నారు, క్రీస్టియన్ పిలిచినంతకే చెప్తున్నారు, ప్రేయర్ చేసుకున్నప్పుడే తలకాయలు నరికేశారు ప్రభువా. నేను మాట్లాడగనా ధర్మశాస్త్రము నిరర్ధకం అయిపోయింది, అంటే దీని వలన ఉపయోగం లేదన్న డౌట్ మాకు రేజ్ అయింది ప్రభువా. అందంగా చర్చిలో కూర్చుని ఆరాధించే ఈరోజు క్రైస్తవులు, మణిపూర్ క్రైస్తవులు అడవుల్లోకి పోయి ఆరాధించే ఆ గొడ్డి పరిస్థితి వచ్చి అడవుల్లో చెట్లలో రోడ్ల పక్కన ఆరాధిస్తున్నారని అడుగుతున్నాను. మరి ఇంత బైబుల్ ఈ దేవుడు ఉన్నప్పుడు, వాళ్ళు అడవులకు పోతున్నప్పుడు ఈ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంకా బైబుల్ పట్టుకుని ప్రార్థన చేస్తుంటే ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ ప్రశ్నలు రావట్లేదండి సామాన్యులకి, మీ తరపున నేను వాయిస్ చేస్తున్నాను అంతే, ఇవి నా డౌట్లు అనుకోకండి. ఇలాంటి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ రోజు అబక్కుక్కు కూడా అంటున్నాడు, ఇంకా ధర్మశాస్త్రం దేనికి ప్రభు? ఇంకా ధర్మశాస్త్రం, నీతి, ఇదిగో అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, ఎదుటోని కొట్టదు, ఇంకెందుకు ప్రభు మమ్మల్ని చంపేస్తుంటే, చచ్చిపోవాలా అని అడిగాడు. ఇక ఎప్పటికీ న్యాయం చదువుకు నాకు అర్థమైపోయింది,
ఇక ప్రాక్టికల్గా నీ గ్రంథము వర్కౌట్ అవ్వదు. ఈరోజు నాను లేదండి, ప్రాక్టికల్గా ఈరోజు అడుగుతున్నాను. క్రిస్టియానిటీలో పెద్ద ప్రశ్న అంటే చెప్పిన, బైబుల్ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు లేదా ప్రశ్న? అలా అండర్గానే ఒక మాట అంటారు, బైబిల్ ఎన్నో ఉంటాయండి అవన్నీ కుదురుద్దా అండి పాటిస్తే అంటలేదు. ఆ మాట ఎందుకు అంటున్నారు? మరీ దేవుడు దేవుడు, మరీ నీతి నీతి, మరీ దేవుడు దేవుడు అంటే ఈ సొసైటీలో బతకలేం. బైబిల్లో ఎన్నో అలా ఉంటాయండి, అవన్నీ మనం ప్రాక్టికల్గా పాటిస్తే కుదరదండి. ఇదే ప్రశ్న ఎవరు అంటున్నారు చెప్పండి. హబక్కుక్కు, నీ బైబుల్, ఆ రోజుకి అదే బైబుల్, నీ బైబుల్ ధర్మశాస్త్ర నిరర్ధకమైన ప్రాక్టికల్గా ఇది మాకు వర్కౌట్ అయ్యేలా లేదు. నిష్ఠగా ఉండమంటో, అబద్ధం ఆడొద్దంటో, ప్రార్థన చేయమంటో, మౌనంగా ఉండమంటో, దీని వలన మాకు లాభమేటి ప్రాణాలు పోవడం తప్ప చెప్పు ప్రభువా నువ్వే అన్నాడు. నువ్వు అలా శోధ్యం చూసినట్టు చూస్తున్నావు ప్రభువా. ఆ సింహాసనం మీద కూర్చొని ఏదో ఒక ఒక దర్శి ఒక ఒక దృశ్యాన్ని చూస్తున్నట్టు చూస్తున్నావు ప్రభువా. నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? నాకేం అర్థమవట్లేదు ప్రభువా, దయచేసి నాకు ఆన్సర్ చెయ్యి. మణిపూర్లో విషయాలు జరుగుతున్నప్పుడు మనకు గుర్తొచ్చే రెఫరెన్స్ ఏంటి చెప్పనా? ముదుము వచ్చి వరకు ఎత్తుకొని వాడను. ఏమైంది ఆ రెఫరెన్స్ని అడుగుతున్నాను? అక్కర్లో నిన్ను ఎవరు పట్టించకపోయినా ఇదిగో నిన్ను చూసేవాడు నేనే అన్నాడుగా. ఆ వాక్యం ఏమైంది? నిన్ను కాపాడువాడు కునుకోడు నిద్రపోడు. ఏమైందేవా? ఇదిగో నిన్ను ముట్టువాడు నా కనుగుడ్లో ఏలెట్టినట్టే అన్నాడుగా బైబుల్లో. ఏమైనాయి ఆ వాక్యాలన్నీ? ఈరోజు క్రిస్టియానిటీకి వస్తున్న డౌటే ఎవరికుంది చెప్పండి? హబక్కుక్కు గారికి ఉంది. ఆయన అడుగుతున్నాడు, ప్రభు పెద్ద ప్రశ్న ఏంటి చెప్పనా? గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయిపోయిందని నాకు అనిపిస్తుంది ప్రభు అనేసాడు. ఎవరు హబక్కు? ఈ మాటలు అనవచ్చలేదు కానీ ఇంక తప్పదు అంటున్నాను. ప్రార్థన చేయండి వెళ్ళి జాగ్రత్తగా రావాలని. సామాన్యుల చేతుల్లోకి AK-47 సెలవు చేయండి. ప్రశ్న, సామాన్యుడి చేతుల్లోకి వైర్లెస్ సెట్స్ ఎలా వచ్చాయి? వైర్లెస్ సెట్స్ అంటే అలా 1, 2, 3 అది కాదు, వాకీ టాకీ. వైర్లెస్ సెట్ అంటే దానికి ఒక ఛానల్ ఉండాలి, దానికి ఒక డిస్ ఉండాలి, దాన్ని మెయింటైన్ చేసి ఉండాలి, దానికి దీనికి ఒక కనెక్టింగ్ నడిపించే. ఇది సామాన్య చేతుల్లోకి వైర్లెస్ సెట్స్ ఎలా వచ్చాయి? AK-47 ఎలా వచ్చాయి? SLR ఎలా వచ్చాయి? గ్రెనేడ్స్ ఎలా వచ్చాయి? ఇవి వచ్చాయి అంటే వెనకాల ఏదో పెద్ద తలకాయ ఉందనేగా అర్థం. ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే పైగా అక్కడ జరుగుతున్న వాటి మీద చాలా వరకు అసలు FIR పట్టలేదంటే ఏంటి దాని అర్థం? ఒకవేళ ఆధారం లేదు, ఏమీ తెలియట్లేదంటే 0 FIR అయినా ఇలాగా. 0 FIR అని ఒకటి ఉంటుంది, ఏరియాకి సంబంధం లేదు. ఏ ఏరియాలో అయినా 0 FIR అయ్యచ్చు, అది కూడా పట్టలేదు. ఇలాంటి గొడ్డు పరిస్థితులన్నీ ఈరోజు మన కలముందు జరుగుతున్నాయండి. ఎక్కడో కాదు, మన దేశానికి నడుబొడ్డనున్న రాష్ట్రంలో. నీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను, మీరు నమ్మకయందురు. అబక్కు కంగారు పడకు. ప్రశ్నలు వస్తున్న విశ్వాసులారా కంగారు పడకు. మీకు ఒక విషయం చెప్తున్నాను, మిరాకిల్ ఈవెంట్ ఒకటి చేయబోతున్నాను. ఇప్పుడు మనం ఏమనిపిస్తుందండి, మణిపూర్లో దేవుడు ఎలా వాయిస్ ఇచ్చాడు, కంగారు పడకండి ఒక మిరాకిల్ జరగబోతుందని. కానీ వెంటనే మన గుండెలు ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మయ్యా దేవుడు ఏదో చేస్తాడట. ఏం చేస్తావు ప్రభా అంటే ఏం చేస్తాడో కింద చెప్పాడు చూడండి, 6వ వచనంలో, ఆలకించుడి తమది కాని ఉనికి పట్లను ఆక్రమించవలనని భూదింగంతాల వరకు సంచరించు, ఉద్రేకము గల క్రూర క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. ఇది ఆఫర్ అన్నాడు చెప్పండి. ఏ మిరాకిల్ ఈవెంట్ చేస్తావు ప్రభు అంటే దేవుడు అన్నాడు, మిరాకిల్ ఈవెంట్ అంటే చెప్పనే ఇంకా తగలెట్టే వాళ్ళని రప్పెత్తున్నాను కంగారు పడకండి అన్నాడట. ఇదేం మిరాకిల్ అండి? పొయ్యి మీద నుంచి వెళ్ళి పెనం మీద నుంచి వెళ్ళి అలాంటివి చెబుతున్నాడు చూడండి దేవుడు. నాకు అర్థమవుతుందా ఈ మాటలు? చాలా నేను అడుగుతున్నాను, చాలా చరిత్రతో ముడిపడిన సున్నితమైన ప్రశ్నల పరంపర ఉంది అక్కడ.
తెలుసు అంత ఈజీగా ఎవరికి అర్థం కాకపోవచ్చు. హబక్కు కడుతున్నాడు, ఏం చేస్తా ప్రభు అంటే కంగారు పడుకుతూ అన్య జనంలో జరుగుతున్నాడు. చూడు, ఆలోచించండి, కేవలం విస్మయం ఉందడి, మీ దినముల్లో నేను ఒక కార్యము జరిగితును, అలాగూ జరుగునను ఒకడు మీకు తెలిపినను, మీరత నమ్మక ఎందురు, అలా ఉంటుంది మిరాకిల్ అన్నాడు. ఏం మిరాకిల్ ప్రభు అంటే తమ కాని ఉనికి పొట్లను పట్టేసుకుంటారు అన్నాడు. కల్దీలు రాబోతున్నారు, వాళ్ళ క్రూర్లు, వాళ్ళు వచ్చి ఇదిగో నేను ఇంకా 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 అని చేస్తారు. ఇది మిరాకిల్. ఎలా ఉంది అబ్బా కుక్క అన్నాడు. మనం మన మన మీద ఒత్తుళ్ళు రోజు రోజుకి పెరిగిపోతా, రోజు అబక్కుక్కున్న సీనే మనకి, మనకున్న సీనే అబక్కుక్ జరుగుతుంది. సివిల్ రైట్స్ ఉండవు, ఫ్రీడమ్ వాయిస్ ఉండదు, లిబర్టీ అన్నది పూర్తిగా చచ్చిపోతుంది. ఎవడికి వాడే పౌరసత్వం అని ఎత్తి మాట్లాడడానికి కూడా అసలు ఏ రైట్ హక్కు ఉండదు. అలాంటివి ఏలేసేవాడు రాబోతున్నాడు అబక్కుక్, జాగ్రత్త అన్నాడు. ప్రభువా, మేము దేవుని ప్రజలం, ప్రతిష్ఠిత జనాంగం, మేము నీ తరపున ఉన్నా, మా కొరకు నువ్వు ఫైట్ చేస్తావు, మేము అడిగితే ఇంకా మమ్మల్ని తగలెట్టేవాడిని పంపిస్తానంటున్నావా అన్నాడు. ఎవరు అబక్కు, అర్థమవుతుందా? అసలు ఇప్పటికే ప్రాబ్లం అంటే ఇంకా పెద్ద ప్రాబ్లం మాట్లాడుతున్నావేంటి ప్రభు, నాకేం అర్థమవట్లేదు. దేవుడు అన్నాడు, నేను చెప్పిన మాట జాగ్రత్తగా ఆలోచించు, నీకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది చెప్పిన? ఐదో వచనమే, అన్య జనంలో జరుగుతున్నది ఆలోచించుడి, చూడండి. ఆ మాట మీరు అంత ఈజీగా చదువుకుంటారు, ఒక ఆ మాట నేను చెప్పిన, అన్య జనంలో జరుగుతున్నది చూడుడి ఆలోచించుడి, కేవలం విస్మయం ఉందడి. అంటే ఆ మాటకు అర్థమేంటి చెప్పిన? నీ బౌండరీలో నీ కుటుంబానికి నీకు సంబంధించిన విషయాలే పెద్ద పెద్ద ప్రశ్నలు వేసుకుని ఏంటి నా లైఫ్ ఎలా అయిపోతుంది అనుకు. నీ ప్రాబ్లమ్స్కి బాగా వినాలి, నీకు వస్తున్న ప్రాబ్లమ్స్కి బయట ఉన్న రాష్ట్రాలకి సంబంధం ఉంటుంది అబక్కుకు అంటున్నాడు. అర్థం లేదు కదా? మణిపూర్లో జరుగుతున్న విషయాలకి ఏపీలో ఉన్న ప్రజలకి బాగా వినాలి, మణిపూర్లో జరుగుతున్న విషయాలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకి సంబంధం ఉంటుంది. బిగ్ పిక్చర్లో చూడు అబక్కుకు. నీ ఇంట్లో నువ్వు గుప్పడి మెతుకులు తినాలి అంటే నీ వెనకాల ఒక సొసైటీ అనేది నడవాలని ఆలోచించు అబక్కుక్కు. నీ ఇంట్లో నువ్వు ఫ్యాన్ వేసుకు నువ్వు కూర్చోవాలంటే ఆ ఫ్యాన్ అనే వెనకాల ఒక రన్నింగ్లో ఒక సొసైటీ ఉంటుందని మర్చిపోక అబక్కుక్కు. మన వరకు చూడకు, మన సర్కిల్లో చూడకు, ఇదిగో నువ్వు గిరి గీసుకుని నీ సమస్యను నీ చుట్టూ చూడకు. సమాజంలో బతుకుతున్నావు కనుక నీకు సమాజంలో ఉన్న సమస్యలకి సంబంధం ఉంటాయి. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభు అంటే నువ్వు గుర్తుపెట్టుకో, అది ఎందుకు జరుగుతుందో నీకు అర్థం కావాలంటే నీ లైఫ్లో అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. నీకు అర్థమవుతున్నాయి నా మాటలు? ఇక్కడ మన లైఫ్లో ఏం జరుగుతుందో తెలియాలంటే బయట ఏం జరుగుతుందో చూడు. ఏం జరుగుతుంది అక్కడున్న ప్రాబ్లమ్స్కి నీ లైఫ్కి లింక్ ఉంటుంది, అక్కడ ప్రజలకి మనకి సంబంధాలు ఉంటాయి, వాటిని మనం అర్థం చేసుకోవడం రావాలి. ఇదే ఈ సివిల్ వార్స్కి మాకు సంబంధం ఏంటి ప్రభువా, ఈ రిజర్వేషన్ గొడవలకి మాకు సంబంధం ఏంటి ప్రభువా, ఈ ఈ ఫ్రీడమ్ వాయిస్కి మాకు సంబంధం ఏంటి ప్రభువా. మేం మధ్యలో నలిగిపోవడం ఏంటంటే దేవుడు అంటాడు సంబంధం ఉంది చూడు అంటాడు. ఏం సంబంధం ఉందంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఐదో వచనంలో మాట్లాడుతూ మీకు ఒకటి సిద్ధం చేస్తున్నాను, ఒకడు రాబోతున్నాడు, వాడు ఎవడో తెలుసా? కల్దీలు. కల్దీలు ఎవడంటాడు? కల్దీలు. కల్దీలు వచ్చి ఏం చేస్తారు? ఏం చేస్తారు? తమది కాని ఉనికి పొట్లను ఆక్రమిస్తారు. ఉనికి పొట్లు అంటే, ఉనికి పొట్లు అంటే అప్పుడప్పుడు స్ట్రాంగ్ బాగా వినాలి, అప్పుడప్పుడు మనకు ఉనికి పొట్టు ఉంటుంది. మా పేటలోకి రారా, ఏంటది మన ఉనుకు పొట్టది, రేయ్ మా ఊర్రా స్టేజ్లో బండాగకపోతే చూడు అంటాం మనం. అది మనకేంటి చెప్పిన? స్ట్రాంగెస్ట్ స్ట్రాంగెస్ట్ హోల్డ్ చేసే ఏరియాస్ మనకి అవి, మన మన గుప్పట్లు ఉండే ఏరియాస్. మనం అనుకుంటా మా దేశం, మా రాష్ట్రం, మా ఏరియా, మా ఊరు, వచ్చిన వచ్చిన ఎంతమ్మా? ఏడో వచ్చిన, వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు, ప్రభుత్వపు నిధులను. మీకు ఈ పదాలు మీకు కరెక్ట్గా స్ట్రైక్ అవ్వాలండి.
గవర్నమెంట్ డబ్బు, గవర్నమెంట్ ట్రెజరీ, గవర్నమెంట్ కొన్న ఆ ధనాన్ని వీళ్ళ కుయుక్తి పనులకు ఉపయోగిస్తున్నారని చూడండి. దేనికి ఉపయోగిస్తున్నారయ్యా అంటే వాళ్ళ మతాలు స్థాపించడానికి. దేనికి ఉపయోగిస్తున్నారు? వాళ్ళ రాజ్యాలు స్థాపించడానికి. దేనికి ఉపయోగిస్తున్నారు? ఇదిగో మా అవ్వాను చాటడానికి, మా సనాతనం మాత్రమే ఉండాలని చాటుకోవడానికి. ప్రభుత్వ ధనాన్ని, విధులను తమకు ఇష్టం వచ్చినట్లు ఏర్పరచుకుందరు. వారు గుర్రములు చిరుత పులుల కంటేను వేగముగా పరిగెత్తును. ఇసుక రేణువులంత విస్తారముగా ఏమొద్దట, వారు జనులను చెరపట్టకపోదురు, రాజులు అపహాస్యము చేదురు, అధిపతులను హేళన చేదురు. ఇవన్నీ నేను అడుగుతున్నాను. ఈరోజు కరెంట్ న్యూస్లో కనబట్టలేదు చెప్పండి. ఇవన్నీ ముఖ్యమంత్రి మాట్లాడలేదు, ఎమ్మెల్యే మాట్లాడలేదు, ఎంపీలు పార్లమెంట్ సభ్యులు మాట్లాడలేదు, ఎవరో మాట్లాడలేదు. మాట్లాడడం కూడా అటకారం చేస్తున్నారు. ఎక్కడికెక్కడ అని చేస్తున్నారు. ప్రభుత్వాన్నే వారి గుప్పుట్లో పెట్టుకుని ఎలా తిప్పాలో అలా చేస్తున్నారు. ఇంకా చేస్తున్నారు చూడండి. తమ బలమునే తమకు దేవతగా భావింతురు. గాలికి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు. చివరికి వాళ్ళ పనిష్మెంట్ అపరాధులు అగుదురు. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, మేము మరణమందుదుము. యెహోవా దండించుటకు, అక్కడ చూడండి, ఆశ్రయదుర్గమా మమ్మల్ని దండించుటకు వారిని పుట్టించితివి. ఉన్న గొడవే సరిపోవట్లేదంటే కొత్త ఉంది తెచ్చి ఏం చేస్తున్నాడట, దడదడలాడిస్తున్నాడు, దండిస్తాడట. ఇది ఎలా ఉందో చెప్పిన, సరిగ్గా 1947లో మన దేశం బ్రిటిష్ వారితో ఫైట్ చేస్తూ ఎండింగ్ టైంకి వచ్చాయి. సరిగ్గా మన దగ్గరే బ్రిటిష్ ముమ్మరంగా మనల్ని పరిపాలిస్తున్నప్పుడు అదే టైంలో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఎలా అని చెప్పండి, ఏళ్ళతోనే ఫైట్ చేయాలా? అవతల నుంచి ఇంకొకటి ఎగరేసుకు వచ్చేస్తా అన్నాడు ఇండియా ఆడేవాడు హిట్లర్. నేను అడుగుతున్నాను, ఆడు బెస్ట్ అంటారా ఏళ్ళ బెస్ట్ అంటారు? ఆప్షన్ ఇస్తున్నాడు దేవుడు మనకి. అపక్కుకి అదే పరిస్థితి. ఆల్రెడీ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళతోనే పట్టలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళే పెద్ద గొడవ అడుకుంటే అవతల నుంచి ఇంకో ఆడిపోయాడు హిట్లర్. వచ్చాడో ఓస కోత. ఇక ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ ఎట్లర్గడిని కూడా రప్పిస్తున్నది నేనే అంటున్నాడు. ఏంటి ప్రభు అంటే, ఆడొస్తే వాయిస్ కూడా ఉండదు. మీరు గమనించండి, బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాను కాదు, కానీ ఎంత బ్రిటిష్ పరిపాలించినా మన స్లోగన్స్కి వాళ్ళు ఏం అడ్రాలేదు తెలుసా. గో బ్యాక్ సైమన్, క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం, ఇలాంటివన్నీ మన గాంధీ గారు దేశం అంతా తిరిగి ఉద్యమం తెచ్చాడంటే, నేను అడుగుతున్నాను, మన పితరులందరూ ఉద్యమం తెచ్చారంటే ఆ రోజు వాయిస్ని గౌరవించారు ఎవరు చెప్పండి? బ్రిటిష్ ఎంతో కంత కదండి మాట్లాడుకుంటే. ఇవి బ్రిటిషర్స్ ఉన్నప్పుడు గో బ్యాక్ సైమన్, క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం, అది ఇది మాట్లాడడం. ఇప్పుడు ఆడే వచ్చేసాడు అనుకోండి, గో బ్యాక్ ఇండియా లేదు, ఉప్పు సత్యాగ్రహం లేదు, సైమన్ గో సైమన్ లేదు, ఇంకేం లేదు, కోసి పడేస్తాడు వస్తాయి ఎవడు చెప్పండి. ఆడొస్తే గో బ్యాక్ ఇండియా అంటే ఆ అన్నవాడిని కాల్చిపడండి రా అంటాడు అంతే. బ్రిటిషర్స్ వస్తే మన రోడ్ల మీద తిరిగాం, మన వాయిస్ వినిపించాం, దేశం మాది అని. మంచోళ్ళు కాదు కాదు, కానీ కొంతలో కొంత ఆడితో పోల్చుకుంటే చెప్పండి, వీడికి అంత ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ ఆడే కనుక వస్తే ఏమవుద్దంటే మొత్తానికి మన జీవితాన్ని చంద్రబంది చేస్తాం. ఇప్పుడు సేమ్ పరిస్థితి వచ్చిందంట ఎవరికి, అబక్కుకి. అందుకే అప్పుడప్పుడు చరిత్ర మనం చదువుతున్నప్పుడు హిట్లర్తో మన ఎవరు, మన ఈరుడు అతివాదుల్లో సుభాష్ చంద్రబోస్ గారు, ఆయన కూడా హిట్లర్తో కొంచెం మంతనాలు జరిగించాడు. ఎందుకు చెప్పండి, బాబు మా దేశం రాకరా బాబు అని. ఆ టైంలో కొంచెం ఫ్రెండ్షిప్ చేసేళ్ళండి ఆ టైంలో. ఎందుకంటే ఏళ్ళే కదా పర్లేదు, ఎదురులా ఫైట్ చేస్తావు, నువ్వు వస్తే మా దగ్గర తుపాకులే లేవు, నువ్వు ఏకంగా పెద్ద పెద్ద పిరంగులు వేసుకొస్తావు,
నిన్ను ఎవడు ఎదిరిస్తాడు? ఆడు సరదాకి అలా టిఫిన్ చేసి వచ్చి అడిగేవాడట, ఎంతమంది చచ్చిపోయారు టిఫిన్ చేసి వచ్చి? సార్, 2000 మంది చంపేశామండి. అంటే నెక్స్ట్ 2000 మంది రెడీ చేయండి. లెక్క తక్కువైందా ఆఫీసర్? ఆ లెక్కలో నువ్వు కలిసిపోతావు అని కూడా. నిజం తెలుసా? 2000 అంటే 2000 ఫిగర్స్ ఆవాల్సిందే. ఆ పెద్ద పెద్ద ట్యాంక్స్లో గెంటేసి బట్టలన్నీ ఇప్పేసి లోపలికి తీసుకెళ్ళి ఇసిరేసి ఇదిగో ఆ గ్యాస్ రిలీజ్ చేసి చంపేసేవారు. చంపేసింది. ఇప్పుడు ఆడు వస్తాయని చెప్తున్నాను. ఆడు వచ్చిన తర్వాత ఆడు ఎదురుగా నిలబడి గో బ్యాక్ సైమన్ అంటే ఏమంటాడండి? అంటే ఆడదో రకం అలా టోడు రాబోతున్నాడు వాడే. కల్దీలు, కల్దీలు అంటే బాబులోనియన్స్. ఆ ఇమేజెస్ చూడండి. వాళ్ళు ఎంత వధకు గురి చేస్తారో ఒక ఇమేజెస్ చూడండి. వాళ్ళు చేస్తున్న వధ జరగబోతుంది, జాగ్రత్త, రెడీ అయిపో అన్నాడు. అదిగో సిటీని మంటల్లో తగలేసేశారు. నెక్స్ట్ ఇమేజ్, గోడల మీ నుంచి యోధ జనాంగాన్ని, దేవుని ప్రజలను చూడండి, బలిపీఠాల మీ నుంచి కాల్చి తగలటి ఇసిరేశారు. అదిగో అది ఏదైతే ఉందో, దీపస్తంభాన్ని ఇసిరేస్తున్నారు. జరిగే చరిత్రలేదు. ఒకటి కాదు, రెండు కాదు, ముమ్మరమైన దాళ్ళు ఆ దేశం మీద చేశారు. అలాంటి టైంలో దేవుడా ఏంటి ప్రభువా, నాకేం అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలి ఏం చేయాలి అని అడిగితే వెయిట్ చేయి అన్నాడు. వాడు చేంజ్ చేస్తాడు చెప్తున్నాడు. చూడండి 13 వచనం జాగ్రత్తగా. ఈ వచనాలు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రకరకాల విషయాలకి ఈ వచనాలు ఉపయోగిస్తారు చాలామంది. నీ కణదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించువారు బాధ నువ్వు దుష్టింప చాలవు కదా, కపటములను నువ్వు చూసియు, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులు నాశనము చేయగా నువ్వు ఎందుకు చూసి ఊరకున్నావు? ఆ మాటకు అర్థమేంటి చెప్పండి. అబక్కుకి ఏం లాజిక్ మాట్లాడుతుంటే, ప్రభువా మేము ఆ అసూరియన్స్ లేదా ఆ బాబులోనియన్స్ ఆ కల్దీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా దుర్మార్గులమా? ఆ దుర్మార్గులు వచ్చి మమ్మల్ని ఇలా చంపేస్తుంటే, నువ్వు దుర్మార్గులు వచ్చి ఏలికి చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఉండలేవు కదా. నాకే ఎలా అర్థం చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు ప్రభువా. నీ బిడ్డలైన వారిని ఇలా చంపేస్తుంటే మేము వాళ్ళకన్నా దుర్మార్గులమా? మేము నిష్కలంకులము, ఎంతో కొంత వాడి మీద మేము పర్లేదు కదా ప్రభువా. వాడికన్నా కాస్త మంచివారమే కాదు ప్రభువా నువ్వు. అలాంటి చెడ్డవారిని తెచ్చి వాడిని కూడా నేనే నిలబెట్టాను అంటున్నావే. వాడు మమ్మల్ని ఎలా చూస్తున్నాడో తెలుసా ప్రభువా? ఏలిక లేని చేపలతోనూ పాకు పురుగులతోనూ నీవు నరులను సమానముగా వాళ్ళ దృష్టిలో చేసేసావా? ఏంటి, ఒక పురుగు ఉంటుంది, అది ఎలా పాకుతుంది, తపాలమని ఏదో సీపురిచ్చి కొడతారు, అక్కడితో చచ్చిపోతుంది, దాని లైఫ్ అక్కడితో అయిపోద్ది. మా లైఫ్ కూడా అంతేనా ప్రభు? పురుగులు అంటాడు మేము. చిన్న చేప ఏదో తిరుగుతుంది, అది నది ఎండిపోతే చచ్చిపోతుంది. అలాంటి చేప జీవితమేనా మాది? పురుగులు లాంటి లెక్క మా జీవితం. ఎవడ వస్తాడు, ఆ పురుగుని ఇలా కొడతాడు, లేదా ఆ పురుగుని తొక్కుతాడు, అక్కడితో తన లైఫ్ ఆగిపోతుంది. ఎవడో పనికి మాలి వాళ్ళు అందరూ వస్తున్నారు, ఇష్టానుసారంగా మమ్మల్ని కొడుతున్నారు, మేము చచ్చిపోతున్నాం. పురుగుల జీవితాలు మా జీవితాలు సమానం అన్నట్టు అయిపోయింది. మీరు చూస్తున్నారా, వీడియోస్ వస్తున్నాయి వాట్సాప్లో. ఒక సిస్టర్ని నోరు కట్టి చేతులు వెనక్కి కట్టేసి ఇలాగ సిమెంట్ దిమ్మ ఏదైతే ఉందో ఆ డ్రైనేజీ దిమ్మ మీద పడేసి ఎంత పెద్ద రాయితీ సుత్తుగుడు తీసి పటాలమని కొడితే మెదడు బయటకు వచ్చేసింది. ఒక పురుగుని ఎలా చంపుతారో అలా చంపేశారండి కపాలం పగల కొట్టి. ఎగిరి తన్ని ఆ ఎక్కి ఫోటోస్ ఏమంటే దడ దడ కాలిస్తే ఆ అమ్మాయి ఇక్కడ తలకు తడేసరికి పుచ్చిల లేచిపోయి మెదడులో బయటకు వచ్చేస్తుంది. అలాగే చేస్తున్నారు ప్రభువా, పురుగులు చేసినట్టు చేస్తున్నారు ప్రభువా. నేను పురుగులమా? చెరువుల్లో ఏదో చిన్న చిన్న చేపలమ్మా? వడస్తాడు, గేలం వేస్తాడు, మానవులందరినీ గుచ్చిలాగుతున్నాడు ఆ కల్దీడు. చాలామంది సాతాన్ అంటాడు ఇక్కడ. సాతాన్ కాదు, కల్దీడు. కల్దీడు ఆ క్రూరమైన రాజు, వాడు గేలమేసి మానవులందరినీ గుచ్చి లాగుతున్నాడు. ఉరులు వగ్గి చిక్కునికి చిక్కించుకొనుచు కావున వలవలన మంచి భాగము పుష్టిని భోజనమును తనకు కలుగు చేయుచున్నవని వాడు తన వలలు అర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి
డిమ్మరించుచుండవలన ఎప్పటికీ నీ మానకుండవాడు జనములను అతము చేయుచుండవలన. చివరికి ఆ యాట ఆడే యాటగాడి చేతిలో ఏమాత్రం ఫైట్ చేయలేని నీటిలో ఉన్న పిల్ల కాలువలు ఉన్న చేపల్లాంటి బతుకుల ప్రభు మావి. మనం ఏదో ఈజీగా చదివేసుకుంటున్నాం కానీ ప్రవక్త గుండె బరువెక్కిపోయి మాట్లాడి మాట్లాడి పురుగుల జీవితాలు మా జీవితాలు ఒకటే అయిపోయినాయి ప్రభువా, చేపల జీవితాలు మా జీవితాలు ఒకటే అయిపోయినా. ఇక నీ ధర్మశాస్త్రం పాటించే దేనికి, పాటించకపోయే దేనికి, నిరర్థకమైపోయిందే. ఇక దీని వలన మేము భక్తులు నిష్ట గరిష్ట దేవుని జనాంగం ప్రతిష్ట జనాంగం అని నేను చెప్పుకుంటాడు. ఎవడో వస్తాడు దిక్కుమాలినోడు, మా గ్యాలం వేస్తాడు, మా ఉనుకు పొట్లను పట్టేసుకుంటాడు, మా ఊర్లను ఆక్రమిస్తాడు. మేము దేవుని బిడ్డలమని చెప్పినందుకే మమ్మల్ని చంపేస్తాడు. ఈ మాత్రం దానికి భక్తి దేని ప్రభువా. అడ్డగం ఊరకే మీదకి వచ్చి పడుతుంది, రంపాలు వచ్చి మీద పడుతున్నాయి జనుల్లో. ఏమాత్రం ఇది మా వాయిస్, మాకు హక్కులు ఉన్నాయంటే హక్కులు ఉన్నాయని అడిగినందుకే గొంతు నొక్కేస్తున్నారు. ఏం చేయం ప్రభు అని అడిగితే దేవుడు అన్నాడు, ఏం చేసినా చేయకపోయిన విషయం గుర్తుపెట్టుకో, మీ మానములను కూడా వీళ్ళు చూస్తారు. ఆ వచనం ఉంది తెలుసా, దేశమంతా చూస్తుండగా స్త్రీల యొక్క మానాలను ఊరేగించేశారు. సేమ్ ఆ రోజు అక్కడ జరిగిందండి. అదే 2వ అధ్యాయం 15 వచనంలో చూడండి, తమ పొరుగు వారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయు వారికి శ్రమ. అంటే నీ మానాలు కూడా చూసి ఊరేగించేస్తారు. మణిపూర్లో జరగడం కదండి ఈరోజు విషయాలు. మణిపూర్కి ముందే దేవుని ప్రజలను పిలవబడిన యోధ జనాంగమైన 7వ శతాబ్దంలో దేవుని పిల్లలకు జరిగాయి. మానాలు వెలివేసేశారు, రంపాలతో కోసేశారు, గర్భాలు చీరేశారు, పిల్లల్ని బండ కేసు కొట్టారు, వారి దేవాలయాన్ని అపవిత్రపరిచారు, బలిపీఠాన్ని తొక్కేశారు. ఆ సందాగా ఉన్న ఏదైతే దేవుని దేవాలయం ఉందో అది ఎత్తుకెళ్ళిపోయారు. దేవాలయంలో ఉన్న బంగారం ఒలిసికెళ్ళిపోయారు. ఎన్ని ప్రశ్నల మధ్య అంటున్నాడు దేవా, నాకేం అర్థం అవ్వట్లేదు బ్రో, ఇంకా నన్ను చూడనిస్తున్నావు, ఆ గుంపులో నన్ను కూడా చంపేస్తే బాగుండు కాదు ప్రభువా, చంపేకపోయే ప్రభువా, ఇంకా మమ్మల్ని బతుకుండించే అవన్నీ మా కళ్ళకు చూపిస్తున్నాం, ఏం చేయమంటావు ప్రభువా, మాకేం అర్థం అవ్వట్లేదు, నీ నుంచి మేము సమాధానం కోరుతుంటే మాకు ఏదో చెబుతున్నామంటే దేవుడో మాట అన్నాడు, రెడీ అబక్కు అన్నాడు, రెడీ అయిపో. ఏం చెప్తున్నా ప్రభువా అంటే ముగించేస్తాను. 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాద విషయమే నేను ఏమి చెప్పుదునో చూచుటకు నేను కావలి స్థలం మీద గోపురము మీద కనిపెట్టుకొని ఉండగా అక్కడ ఉన్నాడు చూడండి. ఐమేజ్ అయ్యి తొమ్మిడి ఒకసారి మోకాలేసి ఆకాశం వైపు కనులెత్తి ఆ గోని పట్ట కట్టుకొని ఆయన అరుస్తున్నాడు, నాకు ఆశ్రివు, నా చుట్టూ కుప్పకోల్పోతున్న అమాయకులకి నేను ఏం ధైర్యం చెప్పు, నాకేం అర్థం అవ్వట్లేదు, ఈ ప్రశ్నకు ఏం చెప్పాలి నాకు అర్థం అవ్వట్లేదు ప్రభు, నాకేం చెబుతా చెప్పు, నేనేం చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఇదిగో కావలి దగ్గరకు వచ్చాను, స్థలాలు బయటకు వచ్చాను, గోపురం గోడ మీద కనిపెడతాను, ఇదిగో ఊరికి బయటకు పోయి మోకాలు వేసి అడుగుతున్నాను ప్రభు, దయచేసి నా ప్రార్థనలకు జవాబు, నా ప్రార్థనలకు జవాబు చెప్పి, ప్రశ్నలకు జవాబు చెప్పు, నాకేం చెప్పాలి ఏం చెప్పాలి ఏం చెప్పాలంటే. అప్పుడు దేవుడు వచ్చాడు, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుతూ చదువు వీలు కలిగినట్లు నీవా దర్శన విషయమై పలక మీద స్పష్టముగా రాయము. బాగా వినాలి, ముగించేస్తాను ఇంకా. నువ్వు ఒక విషయాన్ని రా, ఏం రాస్తావంటే ఇక నేను మాట్లాడుతున్న నువ్వు అడుగుతున్న జవాబులకి, నువ్వు అడుగుతున్న ప్రశ్నలకి జవాబు నేను చెబుతున్నాను, రాసుకో. స్పష్టముగా రాయి, చదువువాడు పరిగెత్తుతున్న టైంలో కూడా అర్థమయ్యేలా రాయి. తెలుగులో పలకన్నారు కానీ అక్కడ పలక కాదు, పెద్ద బోర్డు, అది గోడ చూస్తావో, విశాలమైన స్థలం చూస్తావో, పెద్ద బండ చూస్తావో, ఏది చూస్తావో తెలియదు కానీ పెద్ద పెద్ద అక్షరాలతో రాయి. ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినప్పుడు మీరు చూసారా హోల్డింగ్ బోర్డ్స్, ఆ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ పెద్ద పెద్ద ఎందుకు కడతారు చెప్పు, ఎందుకు చెప్పనా, నువ్వు రన్నింగ్లో వెళ్ళిపోతున్నప్పుడు కూడా టక్కమని చదివాను అంత పెద్ద బోర్డు పెడతారు. ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పనా, ఈ అబక్కు గ్రంథం నుంచి అడ్వర్టైజ్మెంట్ తీసుకున్న వాళ్ళకి థాట్ వచ్చింది.
పెద్దవారి కంటే పెద్ద పెద్ద బోర్డులు ఎందుకు పెడతారు, అంత పెద్ద అక్షరాలు ఎందుకు రాస్తారు, ఆ సాడు ఆపరణ అంత పెద్ద ఎందుకు రాస్తున్నారంటే, నువ్వు ఆగి చదువుకునేంత టైం ఇవ్వు, నువ్వు ఆగి చదువుకోకుండానే నువ్వు పరిగెడుతూ వెళుతుండగానే ఆసాడమని నీకు అర్థమైపోవాలి, అందుకే అంత పెద్ద బోర్డు పెడతారు. ఆఫర్స్ ఉన్నాయి, ఇదిగో డిసెంబర్ ఆఫర్స్, ఆ ఆఫర్స్ 50-50, ఇవన్నీ పెద్ద పెద్ద బోర్డులు ఎందుకు పెడతారు చెప్పండి, ఎందుకు పెడతారు అంత పెద్ద బోర్డులు అంటే, నువ్వు చిన్న బోర్డు పెడితే ఆగి చదువుకుని మనిషి వెళ్ళాడని తోటి మనిషికి తెలుసు, వ్యాపార వ్యక్తులకు తెలుసు, ఆగి చదువుకుని వెళ్తారండి. అందుకే పెద్ద పెద్ద బోర్డులు పెట్టాలి, పెద్ద అక్షరాలు రాయాలి. మన కంటెంట్ ఏంటో పెద్ద అక్షరాలు ఒక లైన్లో అర్థమైపోవాలి. సేమ్ దేవుడు అబ్బకు కథ చెప్తున్నాడు, పెద్ద అక్షరాలు ఎవడైనా ఈదంట లేదా ఆ దేశం అంట అలా పరిగెట్టుకెళ్తే ఆ లైన్ అర్థమైపోవాలి, అంత పెద్ద బోర్డు ఎట్ అన్నాడు. ఇందుకు ఏం రాయాలి ప్రభు అంటే చెప్తున్నాడు చూడండి, ఆ దర్శనము, ఆ దర్శన విషయం నిర్ణయ కాలము జరుగును, సమాప్తమగుటకై ఆత్రుపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును, వారి యథార్థ పరులకు కాక తమలో తామ. ఎందుకే బోర్డు మీద ఏం రాయాలి అది ప్రశ్న, బోర్డు మీద నువ్వేం రాస్తావంటే నువ్వు దర్శనంలో ఏం చూసావు అదే రా. ఇంతకీ దర్శనంలో ఏం చూశాను ప్రభు అంటే, ఆ మొదట అధ్యాయంలో చదివేగా ఆడొస్తాడు ఎవరు, కల్దీయుడు ఆడొస్తాడన్నది రాయి అన్నాడు, అది బోర్డు మీద రాసేది. ఇంతకని మీకు అర్థమైందా, మనకి ఎప్పుడు మంచి ఆన్సర్ అంటే చెప్పండి, ఎవడైనా బైబుల్ ఎలా తగలెట్టిన వెంటనే దేవుడు వెంటనే పల్లమని పిడుగులోంచి ఎలా ప్రత్యక్షమైపోయి ఏదవా అన్నాడు అనుకోండి, దట్ ఈజ్ క్రిస్టియన్ గాడ్ అంటాం. ఆ మనం నేరోగా ఆలోచిస్తామంటే దేవుడు నీలా నాలో ఆలోచించాడు, ఏదో అన్యాయం జరిగిన వెంటనే సూపర్ మ్యాన్ అలా ఎలా సున్ని ఎగరేసుకుని ఇలా వచ్చేసి పాట తీస్తానేమనుకుంటున్నావు అండు దేవుడు. స్పైడర్ మ్యాన్ రాడు, సూపర్ మ్యాన్ రా, మన తెలుగు హీరోలాగా అసలు రాడు. అలా మాట్లాడుతూ ఆ బిల్లింగ్ నుంచి బిల్లింగ్ నుంచి దూకేస్తారు ఏటో మరి, లబ్బర్ లబ్బర్లతో పుట్టారు వాళ్ళు. అలా రాడు, మనం అలా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏడు దేవుడు వెంటనే ప్రత్యక్షం అవ్వట్లేదు, ఏదో పిడుగు రావట్లేదు, ఆ బైబిల్ కాల్చుతున్నప్పుడు దేవుని పిల్లల్ని చంపుతున్నప్పుడు వెంటనే ఎంతకు రావట్లేదు, దేవుడు వస్తాడా రాడా తర్వాత, ముందు నేను చంపేవాడు వస్తాడు రా ఈ బోర్డు మీద అన్నాడు. నేనే పుట్టించాను, నేనే క్రియేట్ చేశాను, నేనే రమ్మన్నాను, నేనే పిలుస్తున్నాను, వాళ్ళు వచ్చి నేను ఏళతారు. ప్రభువా నేను అడిగింది ఏంటి, నువ్వు చెబుతున్నది ఏంటి, మళ్ళీ ఇది పెద్ద బోర్డు మీద, నేనున్నప్పుడే నా గుండె దడదడ గుడ్డేసుకుంటుంది, ఇంకా సామాన్యం చదివి ఏమైపోవాలి ప్రభువా, వాళ్ళు భయపడిపోతారు కదా ప్రభువా అంటే, నో భయపడరు అన్నట్టు. మరి ఎలా ప్రభు అంటే, ఒకవేళ భయపడొచ్చు కాక ఒక విషయం తెలుస్తుంది, ఏం తెలుస్తుంది ప్రభు అంటే, నాకు వచ్చిందో చూడండి, రెండో అధ్యాయం 4 వారి యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతులు విశ్వాసం వలన జీవించింది. ఏమర్థమైందండి ఆ మాట, ఏమర్థమైంది చెప్పండి. నా చుట్టూ ఎన్ని జరిగిపోయినా, నా చుట్టూ ఏమైపోయినా, నా చుట్టూ లేనిపోని పెత్తందారి వ్యవస్థలు రోజు రోజుకి వంకర పెత్తందారి వ్యవస్థలు వచ్చినా ఒక నీతిమంతుడు ఎలా బతుకుతాడంటే ఇవన్నీ చూస్తూ బతకడు, విశ్వాసము చూస్తూ బతుకుతాడు. నీతిమంతుడు పరిస్థితులు చూసి సొసైటీని చూసి బతకడు, ఎలా బతుకుతాడు, దేవుడు ఉన్నాడని నమ్మి బతుకుతాడు. షడ్రక్ మెసక్ అబద్నగల్ని అగ్నిగుండంలో వేసినప్పుడు అగ్నిగుండాన్ని 7 చేసేలా పర్మిషన్ ఇచ్చింది ఎవరు, దేవుడు. వెనక దేవుడు వస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. షడ్రక్ మెసక్ అబద్నగు వాళ్ళని తీసుకెళ్లి లోపల పడి 7 అగ్నిగుండం ఫలఫలా మండుతున్నప్పుడు దేవుడు ఎందుకు ఆపలేదు పర్మిషన్ ఇచ్చాడు పెట్టుకోండి అన్నాడు అంతే. మరి ఏమైపోతారు షడ్రక్ మెసక్ అంటే, ఏమైపోరు 7 కాదు 70 పెంచిన, వాళ్ళు ఒక థాట్ ఉంది, వాళ్ళు ఒక ఫెయిత్ ఉంది, వాళ్ళలో విశ్వాసం ఉంది. ఏమని చెప్పినా, మా దేవుడు విశ్వాసులను రక్షించగల సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినను పర్లేదు ఆయనే మా దేవుడు. అది అలాంటి నాణ్యమైన విత్తనాల కొరకే వీళ్ళని రప్పించాను, ఇంకా నాణ్యత కొరకే కల్దీలను రప్పిస్తాను, ఇంకా నాణ్యత కొరకే ఇంకొకరిని రప్పిస్తాను. ఎవడైతే చావో రేవో పరిస్థితులు వచ్చినప్పుడు చావనైనా చస్తాను కానీ నా దేవుణ్ణి ఎరగనని అనని గొంతులు నాకు కావాలి అబ్బక్కు రెడీ రాసే బోర్డు మీద అన్నాడు అంతే.
రాసే బోటి మీద విశ్వాసం వల్ల బతకాలి. ఇదిగో అబ్రహాముకి బిడ్డలు పుట్టిందే లేట్ ఇయర్స్ లో, అబ్రహాముకి బిడ్డలు పుట్టిందే ఇదిగో 100 ఇయర్స్ అయిపోయినప్పటికే. ఆ దాటేసిన ఆ సంవత్సరాలు దాటి బయటికి వెళుతుంటే పొట్టని వాడే పుట్టక పుట్టక పుడితే ఆ పుట్టిన వాడిని మళ్ళీ ఇచ్చేమన్నాడు. ఆ వృద్ధుడు గుండెల్లో ఉన్నది ఏంటి చెప్పనా, ఇదిగో వృద్ధాప్యులున్న నాకు దేవుడు బిడ్డలనిచ్చాడే, ఒకవేళ ఈ బిడ్డని మరలా చంపేస్తే. విశ్వాసం ఉంది అబ్రహాముకి, మృతతుల్యమైన ఈ శరీరం నుండి ఒక బిడ్డను పుట్టిస్తే మృతుడైన నా కొడుకిని మరలా లేపడా. దట్ ఈజ్ అబ్రహాం. అదే విశ్వాసము. అగ్నిగుండలు విసిరేసినప్పుడు ఆ ముగ్గురి మెదడులో ఏముందంటే, రక్షించినను రక్షించకపోయినను గాడ్ ఈజ్ గుడ్ అన్నాడు అంతే. దేవుడు మంచోడు, మా దేవుడు మంచోడు. మణిపూర్లో చంపేస్తున్నారు ప్రభు అంటే, చంపేసిన మా దేవుడు మంచోడు అంతే. ఇసిరేస్తున్నారు ప్రభు, మా సివిల్ రైట్స్ అన్ని అణిచేస్తున్నారు ప్రభు, అణిచేసినను మా దేవుడు గొప్పోడు అంతే. ఎందుకు అలా వదిలేస్తున్నారు ప్రభు అంటే, వదిలేదు వెనక కథ నేను నడిపిస్తున్నాను అంటాడు ఆయన. ఎందుకు ఇలా వదిలేసే ప్రభు అంటే, నేను వదిలేదు, నాణ్యమైనది. మీరు కావాలంటే చరిత్రను చూడండి, గల్ఫ్ దేశాల్లో అరబ్ దేశాల్లో ఈరోజు ఎక్కడైతే సువార్త ప్రకటించడానికి అవకాశం లేదో మీరు చెబితే నమ్మరు. క్రైస్తవ లెక్కల ప్రకారం ఈరోజు అరబ్ దేశాల్లో అనేక మంది ఇస్లాం కుటుంబాల్లో వాళ్ళ యజమానులు ఉద్యోగాలకు వెళ్ళిపోయినప్పుడు అందులో ఉన్న స్త్రీలు యేసుప్రభుని వెంబడిస్తున్నారంటే నమ్మగలరా? ఎక్కడైతే ఒత్తిడి ఉంటుందో అక్కడ నాణ్యత ఉంటుంది. కమ్యూనిస్ట్ దేశం చైనాలో ఇదిగో క్రైస్ట్ అంటే ఉండడానికి వీల్లేదు, దైవ భావం ఉండడానికి వీల్లేదు అని చేశారు చరిత్రకారులు. అంచనేంటి చెప్పిన, ఇలాగే అనుస్తూ అనుస్తూ ఉంటే 50 సంవత్సరాల తర్వాత చైనా క్రిస్టియన్ దేశం అవుద్దట చరిత్రకారులు అంచనా. హర్యానా తొక్కేసాం, జార్ఖండ్ తొక్కేసాం, నాగాలాండ్ తొక్కేసాం, తొక్కే ఇంకా పెరిగిపోద్ది అంతే. ఏమవుద్ది, ఏమవ్వదు. నాణ్యమైన క్రీస్తు అంటే 2000 సంవత్సరాల నుంచి చెబుతున్నారండి క్రైస్తవులు. తగ్గిందా పెరిగిందా చెప్పండి? పెరిగింది. యేసుప్రభుని చంపారు, ఆగిపోయిందా? పెరిగింది. అపోస్తులను చంపారు, ఆగిందా? పెరిగింది. చంపే కొలిది నాణ్యత వస్తాయి. వంకరొంకర పొల్లికాయలన్నీ ఎగిరిపోతాయి దెబ్బతి. ఇంకా అంతే రావాలి అలాంటివి. ఈరోజు ఈయన వచ్చారు, రేపొద్దున ఇంకొక ఆయన వస్తారు, రేపొద్దున ఇంకొకటి వస్తారు, ఇంకా మతపిచ్చేకున్నోళ్ళు వస్తారు. వస్తారు. వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, నాణ్యమైన వాళ్ళు నిలబడతారు. భూమి వచ్చిందా, ఇల్లు వచ్చిందా, పెళ్ళి అయిందా, పిల్లలు పుట్టా, ఇలాంటి పొల్లికాయలన్నీ ఎగిరిపోతుంది, దరిద్రం వదిలిపోద్ది. అంతే చావోరేవో, ఏం జరిగినా జరగకపోయినా మా దేవుడు గొప్పవాడు అని నిలబడే విశ్వాసం కోరుతున్నాడు. ఇవి రాక నమ్మేవా? చూడు ఏం జరుగుతుందో. నీ మీద యాక్షన్ తీసుకుంటున్న వాడి మీద నేను యాక్షన్ తీసుకునేంత వరకు వెయిట్ చేయి, బతుకు. ఈ టైంలో నీ ప్రాణాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హబక్కుకి దెబ్బకి చెప్పండి, మెంట్లో వచ్చేసి ఆన్సర్ వచ్చేసిందండి హబక్కుకి. అందుకే ఈ ఒక్క మాట అండి గలతీల్లో రాస్తారు, ఆ ఒక్క మాట రోమపత్రికలు రాస్తారు, ఆ ఒక్క మాట ఎబ్రీ పత్రికలు రాస్తారు, ఆ మాట ఎక్కడెక్కడ ఏ పత్రికలో రాస్తారు అక్కడక్కడ క్రైస్తవ్యానికి మరలా ఊపిరి పోశారు. రోమ పత్రికలో రాసినప్పుడు రోమా సంఘాన్ని నిలబెట్టడానికి ఆ మాట వాడాడు పౌలు. ఎబ్రీలకి భయంకరమైన వధ జరుగుతున్నప్పుడు ఎబ్రీలకి వాడాడు ఆ పౌలు గారు, ఇదిగో విశ్వాసం వలన బతకాలని. గలతీలో లేనిపోని కుమ్ములాటలు జరుగుతున్నప్పుడు ఇదిగో విశ్వాసం వలన బతకాలని రాశాడు. ఆ ఒక్క మాట రాసుకో అవకుక్ అన్నాడు. అలా ఉన్నాయండి ఈరోజు ప్రాణాలిచ్చే క్రైస్తవులు ఉన్నారా, సాక్ష్యం చెప్పే క్రైస్తవులు. ఇదిగో మా బిడ్డలు, మా యజమానులు దేవుని కొరకు అరిగిపోయి అరిగిపోయి చచ్చిపోయారని ఉన్నారా చెప్పండి. ఇక్కడికి వచ్చాడు, నేను ముగించేస్తాను. ఇక ఎక్కడ విదేశాలండి, ఎక్కడ కలకత్తా అండి, ఎక్కడ వరకు వచ్చారండి, దేనికి వచ్చేవయ్య అంటే ఈ ప్రజలకి బైబిల్ ఎలా అయినా అందించాలని వచ్చారు. తర్జుమా చేశాడు. ప్రతి భాషని తర్జుమా చేస్తున్నాడు. తర్జుమా చేస్తూ ఉండగా ఆయన ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడే వాళ్ళ భార్య 6 నెలలు గర్భవతి, విలియం కేరీ. రాను రాను ఏదో ఆవిడకి ఇష్టం లేదు ఇండియా రావడం, కానీ ఏదో అలా ఒప్పించాడు, తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడి సరే వర్క్ అంతా స్టార్ట్ చేస్తున్న టైంలో పుట్టిన బిడ్డ ఎదుగుతూ ఉండగా చచ్చిపోయాడు. ఇప్పటికీ మీరు వెళ్ళి చూడండి కలకత్తా విలియం కేరీ గారు తిరిగిన ఏరియాలో, ఇప్పటికీ అలాగే మురుకు వాడల్లా ఉండి. ఇప్పుడే వెళ్ళలేకపోయామండి, అప్పుడు ఎలా వెళ్ళాడండి ఆ పెద్ద మనిషి, ఇప్పుడే వెళ్ళలేము. అక్కడ పెట్టాడు తన భార్య చచ్చిపోయింది, తన బిడ్డ చచ్చిపోయాడు.
పిచ్చిదైపోయింది, పిచ్చిదైపోయి తన కాలర్ పట్టుకుంది, కుదిపేసింది. ఆ బిడ్డ చనిపోయింది అనుకునే లోపు, తన భార్య పిచ్చిదైపోయింది, తన భార్య పిచ్చిదైపోయింది అనుకుని ఆలోచించే లోపు, ఇప్పటి వరకు తర్జుమా చేసిన బైబిల్లన్నీ ఆ గ్రంథాలయం కాలిపోయింది. ఏమైపోవాలండి విలియం కేర్? ఏమైపోయిన ఒకటి ఒకటి అన్నాడు. ఆ సమాధుల దగ్గర భార్యను కప్పెట్టాడు, కొడుకుని కప్పెట్టాడు. కప్పెట్టిన సమాధుల దగ్గర పదే పదే చేసిన ప్రార్థన మోకాలు వేసి ఆకాశం వైపు చేతులు ఎత్తి ఇలాగే అన్నాడు, ప్రభువా నువ్వు గొప్పవాడవయ్యా అన్నాడు. యోబు జీవితాన్ని చూడండి, జీవితం చంద్రవందర అయిపోయింది, కొడుకులు కూతుర్లు అందరూ చచ్చిపోయారు, రోగం వచ్చింది, ఆరోగ్యం పోయింది. అప్పుడు ఆ యోబు అంటాడు, నా దేవుడు సజీవుడు. దేశమంతా అల్లకుల్లలమే చూస్తున్నారుగా, యెర్మియా కాలం రక్తమే, రక్తము వేర్లై పారి దేశమంతా రక్తము చేత తడిసిపోతే యెర్మియా అన్నాడు. యెర్మియా అన్న మాట ఏంటి చెప్పనా, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఎంతైనను నమ్మదగిన వాడని. యెర్మియా ఎలాంటి సిచ్యువేషన్లో అంటున్నాడు చూడండి, నా దేవుడు ఎంతైనను నమ్మదగిన వాడు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీసి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఆయన చిత్రవత గురి చేసి ఆ ప్రాణాలు కళ్ళల్లోకి వచ్చేస్తే, ఆ టైంలో కూడా అన్నాడు యేసుక్రీస్తు వారు, నా తండ్రి చిత్తము సిద్ధించుగాక. ఈ విశ్వాసం కావాలి, అందుకే దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. వచ్చే వారం చెప్పాలండి, కానీ ఆ మాట నేను చెప్పాలనిపిస్తున్నాను. చూస్తారు ఒకసారి, చూడండి ఒకసారి ఎంత బాగుంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వచనం, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలు అయిన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. మీకు ఎలా అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ మన రాళ్ళతో కొడుతున్నప్పుడు, రంపాలతో కోస్తున్నప్పుడు, భయంకరంగా చిత్రవత గురి చేస్తున్నప్పుడు దేవుడు చూస్తాడట ఆ పరిశుద్ధాత్ముడు. నీ తలకాయ మీద తుపాకు పెట్టి, నీ భయంకరంగా నీ మీద కత్తి పెట్టి, ఆ టైంలో యేసుక్రీస్తు గుర్చి, ఆయన నామాన్ని గుర్చి నువ్వు ఏమంటావని ఈ పబ్లిక్ చూస్తుందని నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు చూస్తాడట. ఏడిపోచే మాట చెప్పనా, ఆ టైంలో మన గొంతు నుంచి బాగా వినండి, గొంతు నుంచి మాట రానలేని టైంలో వణుకుతూ వణుకుతూ భయపడిపోతూ భయపడిపోతూ గుండె వేగం పెరిగిపోయి, మరి నువ్వు యేసుక్రీస్తుని నమ్మినందుకు నేను చంపేస్తున్నావు అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన దగ్గరకు వచ్చి ఏం చెబుతామా అని చూస్తాడట. అప్పుడు పరిశుద్ధాత్ముడికి వినబడేలా, ఈ ప్రజలకు వినబడేలా, నేను ఎంతైనాను యేసుక్రీస్తు కుమారుని అన్నప్పుడు నిజంగా చెప్తుందండి పరిశుద్ధాత్మ మనల్ని అలా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని నువ్వు నా బిడ్డవి అంటాడు. అట్టి విశ్వాసం మనకు కావాలి. అలాంటి విశ్వాసాన్ని ఈరోజు ప్రకటించగలరా చెప్పండి. ఆయన కౌగులించుకుని ఆ పైన ఉంచండి, ఆయన మన మీదకి దిగిపోయి కౌగులించుకుని, ఎస్ ఇలాంటి బిడ్డలు కావాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. ఇలాంటి బిడ్డలు కావాలి. పరిశుద్ధాత్ముడు ముద్దాడే క్షణాలు ఏంటి చెప్పనా, మన రక్తం వచ్చినట్టు కొడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ముద్దాడే క్షణాలు. ఎందుకంటే మన ప్రభువునే చంపేసిన ఈ వంకర లోకం మనకు సన్మానాలు చేస్తుందని మాత్రం అనుకోకండి. మనల్ని కూడా చెప్పండి చంపేయచ్చు, జరగవచ్చు అలాంటివి. ఆ టైంలో పరిశుద్ధాత్ముడి స్పందన ఏంటి, అదే చెప్తున్నాడు చూడండి. ఇదిగో క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన మహిమా స్వరూపి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనక నేడు ధాన్యులు. ఆయన అది చేసుకుంటాడు, వచ్చి మేము పట్టుకుంటాడు, మమ్మల్ని ముద్దాడతాడు. అలాంటి మెరిట్స్ మీకు కావాలంటే రెడీ అయిపోండి అన్నాడు. ఇంకా పై వచ్చి నుంచి చూడండి, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించి నిమిత్తము మీరు క్రీస్తు శ్రమలలో పాలు వారైనంతగా సంతోషించండి. మీరు ఎలా పెట్టుకోవాలి తెలుసా గోల్? నా ప్రభువును కూడా ఇలాగే కొట్టారా, కొట్టండి ఇంకా అని గోల్ పెట్టుకోవాలి. మా ప్రభువుని కూడా ఎలాగే ఎలివేస్తారా, ఇలాగే ఉమ్మేసేస్తారా, మా ప్రభువుని కూడా ఎలాగే చేస్తే మాకు కూడా అలాగే చెయ్యండి అని గోల్ పెట్టుకోవాలంట. క్రీస్తు శ్రమల్లో మేము పాలు పంపులు పొందుతున్నామని సంతోషించండి. మనం ప్రార్థించండి అని చెప్పిన, హర్యానాలో ఉన్న ప్రజలను రక్షించి ప్రభువా, హర్యానాలో ఉన్న ప్రజలను రక్షించి ప్రభువా. అది మాత్రమే కాదు, మనం ప్రార్థించాల్సింది అని చెప్పిన, హర్యానాలో ఉన్న ప్రజలకి, క్షమించండి, మణిపూర్లో ఉన్న ప్రజలకి ప్రభువా ఇలాంటి విశ్వాసం అనుగ్రహించి ప్రభువా అని ప్రార్థన చేయాలి.
మణిపూరు ప్రజలకు ఇలాంటి విశ్వాసం ప్రభువా, నీవు సంతోషించే విశ్వాసం వాళ్ళకి రావాలని ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం. నీ కొరకు ప్రాణాలు పెట్టడంలో ఉత్సాహం. అందుకే చూడండి, అంత చంపేసి వాళ్ళ చర్చల నుంచి వాళ్ళు నిలగొడతారు, పోయి ఆరాధన చేయకుండా ఉండగలిగారండి? అడవుల్లోకి పోయి ఆరాధన చేస్తున్నారు. ఆ యేసుప్రభుని నమ్ముకున్నందుకే వాళ్ళని కొట్టి చంపడానికి రెడీ అయితే ఆ యేసుప్రభునే మళ్ళీ రోడ్ల మీద ఆరాధన పెట్టుకుంటున్నారు. ఆ యేసుప్రభుని నమ్ముకున్నందుకే వాళ్ళు ఇసిరేస్తుంటే ఆ యేసుప్రభు నామం కొరకే అడవులు పాలైపోయి పిల్లలు ఎక్కడున్నారో తెలీదు, భర్త ఎక్కడున్నారో తెలియదు, కానీ ఆదివారం వచ్చేసరికి ఆరాధన పెట్టుకుంటున్నారు. భర్త బతుకున్నాళ్ళే తెలీదు, భార్య బతుకుందోలే తెలీదు, పిల్లలు బతుకున్నారలేదు తెలియదు, కానీ వాళ్ళకి ఎన్ని జరిగినా బైబిల్ పట్టుకుని ప్రార్థన పెట్టుకుంటున్నారు. ఏ బైబిల్ పట్టుకున్నందుకు, ఏ క్రైస్తవులని చెప్పుకున్నందుకే చంపుతుంటే ఆ దేవుని వదులుతున్నారు చెప్పండి. అలాంటి వారికి నేను చెబుతున్నాను, మనం గుప్పడి మెతుకులు పెట్టడానికి మన ప్రాణాలు పోయినా చెప్పండి, పర్లేదేమో. అలాంటిదికి నేను నాణ్యత ఉంటుందండి. ఇక్కడ ఉంటే మనకి ఎలా ఉంటే చెప్పినా, ఆడి సంఘం మీద పడి మన ఆడడం, మన సంఘం మీద పడి వాడి ఆడడం, మనకి పేర్లు అతను పెట్టడం, అతని పేర్లు మనకు, ఇలాగే సరిపోద్ది తప్ప ఈ వంకరులు అందరిని పట్టుకెళ్ళి ఆడి దిక్కు పడేయాలండి. లైన్ అయిపోతారు అందరూ అంతే. ఇక పాంప్లెట్ మీద పేరు వేయలేదు, పాంప్లెట్ మీద పొట్ట వేయలేదు, మమ్మల్ని అధ్యక్షులుగా పిలిచినాడు పేరు మర్చిపో, ఇలాంటి అందరిని తీసుకుని అక్కడ పడేయాలండి. మొత్తం అందరికి దేవుడు చెక్కించారు లైన్. కానీ తెలుసుకోండి, మనకి ఈ సౌఖ్యం ఉంది అక్కడ లేదు. మనకి చక్కగా సంఘాలు ఇచ్చాడు, నాయకులను ఇచ్చాడు, పనికి మాలిన గొడవలు మానేసి నాణ్యమైన సువార్త సంఘాలను ఎలా కట్టాలో నేర్చుకోండి. ఇదిగో నీతిమంతులు విశ్వాసం వలనే బతకాలి, ఆఫర్ల వలన బతకూడదు. అది వస్తుంది, ఇది వస్తుంది, వస్తాయి, నేను రానని అంటలేదు, ఇస్తాడు ఆయన, కానీ వాటి వెనకాలే ఇన్ని తీసుకుంటాను నా దగ్గర బహుమానాలు. శ్రమను కూడా బహుమానంగా తీసుకుంటావు అన్నప్పుడు విశ్వాసగా ప్రభువా నీ తరపున నేను ఏదైనా తీసుకుంటాను. అది రెడీ అయితే నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు ఆనందించే సంఘం అవుతాం. ఇంకా చాలా ఉంది, వచ్చే వారం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, కొన్ని విలువైన సంగతులు మాతో మాట్లాడారు. పరిశుద్ధాత్ముడు ముద్దాడే క్షణాలు, పరలోకం పులకించిపోయే గడియలు, మా ముఖం మీద ఉమ్మేసినప్పుడు, మమ్మల్ని ద్వేషించినప్పుడు, మా ప్రాణాలు తండ్రి చంపడానికి చూసినప్పుడు, అవి కావాలి క్రైస్తవ్యానికి. క్రైస్తవ చరిత్ర అంతా నెత్తుటుంది తండ్రి. క్రైస్తవ చరిత్రలో తండ్రి పూర్తిగా తండ్రి నెత్తుటి మరకలు ఇంకా మాయలేదు దేవ. అవి పచ్చి పచ్చిగా ఇంకా ఉండగానే మరలా తండ్రి వధ మా దేశంలోనే జరుగుతుంది. కల్దీలను రప్పించింది నీవే, నెబుకద్నెజర్ని పిలిచింది నీవే, అగ్నిగుండాన్ని ఏడెంతలో చేయడానికి తండ్రి అనుమతి ఇచ్చిందే నీవే, యోగు జీవితంలోకి శ్రమను అనుమతించింది నీవే, అబ్రహాము జీవితంలో కుమారుణ్ణి తండ్రి అర్పించాలని కోరింది నీవే. ఇవన్నిటి వెనక నువ్వు ఏం చూస్తావంటే నాణ్యమైన విశ్వాసాన్ని చూస్తావు. ఆ విశ్వాసం కొరకే తండ్రి ఈ శ్రమను అనుమతిస్తావు. మాలో నీరసముగా తండ్రి, బలహీనులుగా విశ్వాసంలో భక్తిలో తండ్రి తండ్రి సుఖాలు ఎరిగిన వారిని లాగి కొట్టి తండ్రి లేపడానికి శ్రమలు అనుమతిస్తావు. తండ్రి సంఘాలకు రావడానికి ఒళ్ళు బద్ధకాలతో ఏడుస్తున్న వారికి ఇలాంటి గడియలు అవసరం తండ్రి. చర్చి విలువ తెలియని వారికి తండ్రి ఇలాంటి చావు దెబ్బలు అవసరం తండ్రి. తండ్రి సంఘం విలువ తెలియక పనికి మాలిన రోత రాజకీయాలు మాట్లాడుకుంటున్న పనికి మాలిన వారికి ఇలాంటి గడియలు అవసరం తండ్రి. మా సహోదరులు తండ్రి మణిపూర్ రాష్ట్రంలో తండ్రి వారు పడుతున్నారు తండ్రి, ఆ పరీక్షలో వారు తండ్రి నిలబడుతున్నారు, ప్రాణాలు ఇస్తున్నారు, వారిని బట్టి మాకు సిగ్గు కలుగుతుంది. అలాంటి పరిస్థితులు మాకు వస్తే మేము ఎంతమంది సంఘంలో కనబడతాం, ఎంతమంది బైబిల్ పట్టుకుని తిరుగుతాం, ఎంతమంది తండ్రి మీ కొరకు మేము ఉన్నామని సాక్షిగా మాట్లాడతాం. రాయితీలు పోతాయంటేనే యేసుప్రభు మాకు తెలియదు అంటాం తండ్రి. తండ్రి మాకు గవర్నమెంట్ నుంచి కలిసి రావంటేనే ఆయన ఎరుగుడని మేము మాట్లాడతాం తండ్రి. మీ కొరకు త్యాగము చేసే విశ్వాసాన్ని మీరు కోరుతున్నారు. రేపొద్దున క్రైస్తవులైన వారు గవర్నమెంట్ ఉద్యోగాలు చేయకూడదంటే, మాకు ఉద్యోగం లేకపోయినా పర్లేదు, మా ప్రభు ఉంటే చాలనే మాట మా నుంచి మీకు కావాలి తండ్రి. క్రైస్తవులైతేనే తండ్రి ఈ ఊర్లో బతకడానికి వీల్లేదని అంటే తండ్రి దాని గురించి మేము నిలబడే ధన్యత మాకు నేర్పించండి. చివరికి రేషన్ విషయంలో, సివిల్ రైట్స్, హక్కుల విషయంలో ఏదైనా తండ్రి, ఇదిగో మీరు ఈ విశ్వాసం కలిగి ఉన్నందుకు మీకు వర్తించు అన్నప్పుడు అవి కోల్పోవడానికి కూడా తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి. అగ్నిగుండంలో దూకుతున్న వాళ్ళ ముగ్గురు మెదడులో ఏదైతే ఉందో మా మెదడులో అదే పెట్టండి. రక్షించినను రక్షించకపోయినాను మా దేవుడు దేవుడే అన్న విశ్వాసం మా అందరికి ఇస్తారని కోరుతున్నాం. మణిపూరు ప్రజల కొరకు తండ్రి మా గుండెల నిండా భారంతో మేము ఏడుస్తున్నాం, మేము ఫ్యాన్ల కింద నిద్రపోతున్నాం,
ఏసీల్లో నిద్రపోతున్నాం, నచ్చిన కూరలు వండుకుని బతుకుతున్నాం తండ్రి. ఆరాధనకు వస్తే వస్తాం, లేకపోతే మానేస్తాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు తండ్రి, ఈరోజు మాకు ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి తండ్రి. మా ప్రియులు సంఘానికి తండ్రి, సార్వత్రిక సంఘంలో మరిపూరు ప్రజలకు ఈరోజు నిలువురమైన గుడారం లేదు తండ్రి. వారికి నీడ లేదు, చెట్ల కింద పిల్లలు ఉన్నారు, చెట్ల కింద తండ్రి విశ్వాసులు ఉన్నారు తండ్రి. ఈరోజు వాళ్ళకి తినడానికి తిండి లేదు. వాళ్ళ మా విశ్వాసం వెలుగులో వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మేము ఏం తినగలం, ఏం ఉండగలం తండ్రి. నిశ్చితమైతే తండ్రి మాకు మార్గాలు సరళం చేయండి. సహోదరులను కలవడానికి తండ్రి, ఇరు వర్గాల్లో తండ్రి నలిగిపోయిన వారికి, సామాన్యులకి ఆదరణ ఇవ్వడానికి, గుప్పలు విప్పి రూపాయి తండ్రి ఇచ్చిన ఈ నమ్మకమైన ధనాన్ని, రక్తపు ధనాన్ని పట్టుకెళ్ళి నమ్మకంగా వారికి గుప్పెడు మెతుకులు పెట్టడానికి నిశ్చితమైతే మమ్మల్ని నడిపించే, క్షేమంగా మంచి జ్ఞాపకాలతో మరలా మమ్మల్ని తీసుకొస్తారని కోరుతూ తండ్రి, మా కొరకు ఎదురు చూస్తున్న వారు, మా కొరకు ఎవరి వలన తండ్రి, ఎవరైతే మా నుంచి తండ్రి ఈ మేలును పొందాలని మీరు సిద్ధపరచారు, వారందరినీ త్వరగా మేము చూసే దర్శనం మాకు అనుగ్రహిస్తారని అర్థిస్తాం. నా ముందు మాట్లాడిన తమ్ముడిని, నాకు సహకారులైన తండ్రి సేవకుల్ని, నడిపిస్తున్న అధ్యక్షుడి వారిని కూడా వచ్చిన ఈ సంఘాన్ని అందరినీ మీ చేతులుగా అప్పగిస్తాం. క్రీస్తు నామముని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.